సాధన లేని వానికి ఇంద్రియములు ఇంద్రియార్థములు ఇంద్రియములు ఇంద్రియార్థముల వెంట పరిగెత్తు చెందును. ఇంద్రియార్థములనే విషయములందురు. అవియే శబ్ద స్పర్శ రూప రస గంధములు. అనుదినము అనుక్షణము సాధన లేని మానవుడు పొందుచున్నది వానినే. ఒక వ్యక్తిని చూచున్నప్పుడు వాని ఆకారము నామము రూపము మొదలు మూలమున అనగా కన్ను సహాయమున మనస్సు పొందు రూపమున అతడు తనకు బంధువో మిత్రుడో శత్రువో వలె కనిపించును. అతని మాటలు చెవిని బయట వలన మనస్సు ఆ చెవి ద్వారమున పనిచేయుచు మాటలలో తనకు నచ్చుటయో నచ్చకుండాటయో మాత్రమే వినపడును. కానీ తన కర్తవ్యం వినపడదు. అట్లే ఆహారము తన నాలుకకు సోకటి వలన అది తనకు రుచిగా ఉండటయో ఉండకుండాటయో మాత్రమే గోచరించును. కానీ స్వీకరింపదగినదో తగినదో గోచరింపదు. అట్లే ముక్కునకు సుగంధ ద్రవ్యములను శరీరమునకు మృదువులకు సజాసనాదులను స్త్రీ పురుష స్పర్శ మునగినవిను. ఈ విధముగా ఇంద్రియములలో చరించుచున్న మనస్సునకు నచ్చుటయో నచ్చకపోటయో తెలియను. కానీ కర్తవ్య కర్తవ్యముల ప్రజ్ఞ ఉండదు. ఒక నావలో సముద్రంపై ప్రయాణం చేస్తున్న నావికునకు తరచాపయో చుక్కాని లంగరు మున్నగు నావలోని యంత్రంలో ప్రయాణం సాగించే సాధనములు. వాణ్ణి బంధించి నిర్వహించిన చేతగాని వాని నావకు గాలియే కదిలించు సాధనం. అట్లే ఆ గాలిచే నిద్రిక్తత చెందిన అలలను గాలికి అధీనమైన ప్రయాణము గాలి వాళ్ళని బట్టి నావను నడిపించును. కానీ పోవలసిన మార్గమును బట్టి కాదు. అట్లే ఇంద్రియములు ఆకర్షణ చేయ పని చేయుచున్న మనస్సు ప్రజ్ఞను బట్టి నడవదు. పరిసర వ్యక్తులను బట్టి వారి సంభాషణల వలన ప్రేరేపించబడిన రాగద్వేషములను బట్టి వాతావరణం బట్టి నడుచును. అటు ఇటు నడకనే నడకచే జీవితము గమ్యస్థానము అగు ఆనంద మార్గములకు దారితీయక ఇచ్చాద్వేషముల వైపునకు దారితీయును. మాస్టర్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ప్లనేషన్ ఇది. ఇంద్రియములు ఇంద్రియార్థములు మనస్సు చెప్తున్నారు మాస్టర్ గారు. ఇంద్రియాలు ఎప్పుడూ కూడా ఇంద్రియార్థాల వెంట పరిగెట్టడం ఒకటే చేస్తాయి తప్ప ఇంద్రియార్థాలను దాటి ఇంద్రియాలు ప్రవర్తించే సుమ సాధన లేనటువంటి వారి తాలూకు జీవితంలో అని చెప్పారు. ఉదాహరణ ఏం చెప్పారు, ఇంద్రియార్థాలు అంటే ఏంటి, శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఐదు ఇంద్రియార్థాలు, ఐదు ఇంద్రియాలు, శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఐదు ఇంద్రియార్థాలు చెప్పారు. చెప్పి ఎగ్జామ్ ఒకటి చెప్తున్నారు మాస్టర్. ఒకటి చదువుతా వినండి. అవి శబ్ద స్పర్శ రూప రసగంధములు. అనుదినము అనుక్షణము సాధన లేని మానవుడు పొందుచున్నవి వాణ్ణి. అంటే ఇంద్రియార్థాలనే పొందుతూనే సాధన లేని మానవుడు పొందుతూ ఉంటాడని చెప్తున్నారు. ఒక వ్యక్తిని చూచుచున్నప్పుడు వాని ఆకారము నామము రూపము మున్నగు రూపమూలమున అనగా కన్ను సహాయమున మనస్సు పొందు రూపమున అతడు తనకు బంధువో మిత్రుడో శత్రువు అని వలె కనిపించను. అది కన్ను చూస్తుంది, కంటికి రూపాన్ని చూసే లక్షణం ఉంది. ఇంద్రియార్థం అంటే అది శబ్ద స్పర్శ రూపం కదా, దాని ఇంద్రియార్థం కంటికి రూపం. రూపాన్ని చూస్తున్నప్పుడు అవతల మనిషిని కన్ను చూస్తున్నప్పుడు మనస్సు కంటి ద్వారా ఏం గ్రహిస్తుందంటే శత్రువా మిత్రువా, లేకపోతే తన కులం వాడా తన దేశం వాడా తన నచ్చినవాడా నచ్చినవాడా ఇవన్నీ చూస్తుంది మనసు చూస్తున్నప్పుడు. అది ఇంద్రియార్థాల్లో సాధన లేని మనసు చూసినట్లయితే సాధన ఉన్నటువంటి మనసు ఎట్లా చూస్తుంది, ఆ బంధుత్వాల్లోంచి వాటిలో నుంచి కాక ఆ మనిషిని ఒక జీవిగా చూస్తుంది. అందుకే మాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఎప్పుడైనా ఏం చెప్తుంటారంటే, ఒక మనిషిని చూస్తున్నప్పుడు వాడు కులాన్ని బట్టో జాతిని బట్టో మతాన్ని బట్టో మరో దాన్ని బట్టో బంధుత్వాన్ని బట్టో శత్రుత్వ మిత్రత్వాలను బట్టో కాకుండా మనిషిని మనిషిగా ముందు చూడడం మొదలైతే అప్పుడు లోపల ఉండేటువంటి మానవత్వం అనేది ముందు బయటకు వస్తుంది. మానవత్వం అనేది బయటికి రాకుండా దివ్యత్వం అనేటువంటిది బయటికి రాదు. సో ఎప్పుడు కూడా కన్ను రూపానికి కండిషన్ అయిపోయి ఉంటుంది అనమాట అది చెప్తున్నారు మాస్టర్ గారు. వాని ఆకారము రూపము నామము మూలమున అనగా కన్ను సహాయమున మనస్సు పొందు రూపమున అతడు తనకు బంధువో మిత్రుడో శత్రువు వలె కనిపించును. అతని మాటలు చెవిని పడుట వలన మనస్సు ఆ చెవి ద్వారమైన పనిచేయచ్చు
మాటలలో తనకు నచ్చటయో నచ్చకుంటయో మాత్రమే వినబడును కానీ కర్తవ్యం వినబడదు. ఎవరైనా మాట్లాడతారనుకోండి, నాకు నచ్చిన వాడు వాడికి మనకు ఎవరైనా ఎవరైనా ఎవరైతే మనకు బాగా మనసుకు నచ్చుతారో ఏ కారణాలైనా కావచ్చు నచ్చుతారో వాడు ఏది మాట్లాడినా మనకు నచ్చుతుంది. వాడు మనకి పనికిరానిది మాట్లాడినా కూడా మనకి నచ్చుతుంది. ప్రపంచానికి పనికి వచ్చేది వాడు మాట్లాడకపోయినా కూడా పై మాట్లాడారండి అని నచ్చుతుంది. ఇందువల్ల ఆ మనిషి మనకు నచ్చాడు కాబట్టి, మాకు నచ్చని మనిషి ఎవరు ఉన్నాడు అనుకోండి, వాడు నిజంగా ఒక వేదం చెప్తున్నాడు అనుకోండి, లేకపోతే ఏదో మంచి మాట చెప్తున్నాడు అనుకోండి, లేకపోతే ఏదైనా చెప్పాడు అనుకోండి, నచ్చలేదు అనుకోండి, ఆ ఈ చాలామంది చెప్పారు లేవా ఇలాంటి ఎన్ని విన్నాం మనం, ఇలాంటి ఎన్ని విన్నాం మనం, మాటలు కాదు చేతలు కావాలి రాజు కించేత వాడు మనకి నచ్చలేదు. ఇది నచ్చడం నచ్చకపోవడం రూపం కానీ లేకపోతే వినటం కానీ శబ్దం కదా చెవికి, అది నచ్చడం నచ్చకపోవడాన్ని బట్టి ఈ సిలబస్ ఉంటుంది తప్ప అందులో వినదగిన మాట వినదగిన మాట అది దాంట్లో కర్తవ్యం ఏంటి అనేటటువంటిది మనకి చెవి గ్రహించలేదు. ఎందుకు ముందు మాస్టర్ ఏం చెప్పారు, సాధన లేనటువంటి మనస్సు దాన్ని ఏ లెవెల్ తీసుకెళ్ళి చూపించారు మనకి శంకరాచార్యులు గారు. అంతటా ఆయన ఒక చండాలుడు దారికి అడ్డుగా వస్తే కుక్కలను తోలుకుంటూ ఏ పక్క జరుగు అన్నట్టు, అప్పుడు ఆ చండాలుడు అన్నాడంట పక్క జరగాల్సింది ఇదే అన్నట్టు, శరీరం జరగాల్సిన శరీరం లోపల ఆత్మ అన్నట్టు. అలాగైనా శంకరాచార్య వారికి ఒకసారి కనువిప్పు కలిగి వెంటనే ఆయన పాదాల మీద పడి నమస్కారం చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. మనకి పెద్దలు ఏం చెప్తారంటే ఆ సంఘటన జరిగిన తర్వాత శంకరాచార్యుల వారు ఇక ఏ పుస్తకాలు అడే మానేసట్టు అని చెప్తారు మనకి. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే ఏంటి, అనేక గ్రంథాలు రాసి చాలా సాధన చేసి సాక్షాత్ ఈశ్వరుడు అంశతో పుట్టినటువంటి వాడు ఎదురుకుండా చండాలుడు ఆకారంలో ఉన్నటువంటి మనిషి వస్తున్నప్పుడు కొంచెం పక్క జరుగు ఈయన స్నానం చేసి వస్తున్నారు, పక్క జరుగు అంటే ఆయన తిరిగి ఎవరు జరగాలి ఈ శరీరం లోపున్నవాడు అని అడిగాడు. అప్పుడు శంకరాచార్యులు వారు ఒకసారి షాక్ తిని వెంటనే ఆయన పాదాల మీద పడి నమస్కరించిన తర్వాత అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు ఆయనకి చండాల రూపం. అంటే శంకరుడు అంతటువంటి వాడికి ఆ రూపం అనేది ఆయన కన్నీటి బంధించింది. మనకి మన మనకు ఉంటాం సోదులో ఈశ్వరుడు అంశగా పుట్టినటువంటి ఆయనే ఆయనకి ఆ స్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ శంకరాచార్యుల వారి గ్రంథాలు రాయటం కానీ అవి మానేసేదని చెప్తారు, మనం చూడలేదు అనుకోండి హిస్టరీ అంతే చెప్తారు. సో ఆయనకే కన్ను రూపం మనస్సు బంధించబడిందంటే చిన్న విషయాలు కాదు. దాని ఏమవుతుంది ఆ రూపంలో పెళ్లి చూపికెళ్తాడు అమ్మాయి అలాగా బుద్ధిగా అంటే ఇది చేస్తుంటే ఇది చేసుకోవడం అనుకోండి, కానీ లావుగా పుట్టుగా అలాగే ఉందనుకుందాం, చక్కగా మంచి అమ్మాయి అనుకుందాం పోనీ రూపం ఎలా బంధిస్తుంది, వాళ్ళ పాప వాళ్ళ అమ్మ నన్ను చాలా మంచి అమ్మాయి అండి చాలా మంచి అమ్మాయి అండి వంట బాగా చేసుకోండి చాలా బుద్ధి పాప అన్నీ చెప్తుంటారు నిజంగా అవచ్చు. మనకేమనిపిస్తుంది ఇది అమ్మాయి అంత బాగాలేదు కదా అది కవర్ చేస్తారేమో అనిపిస్తుంది, అమ్మాయి ఇది తెల్లగా పొద్దుగా పొడుగ్గా 5-6 5-7 అట్లా ఉందనుకోండి చక్కగా చదువుకుని ఉందనుకోండి, వాళ్ళు ఏమంటే మా అమ్మాయిని చేసుకుంటే మా అమ్మాయి నచ్చితే చూసుకోండి మా అమ్మాయి కొంచెం హార్ష్ టెంపర్మెంట్ ఉంది కొంత అని చెప్పారు అనుకోండి, ఎవరికి ఉండదండి పెళ్ళి చేస్తున్నావు తెలియదు ఇక్కడికి ఎవరికి ఉండదండి హార్ష్ టెంపర్మెంట్. ఈ రోజుల్లో అందరూ ఇండివిజువల్స్ అండి, ఆడపిల్లలు అగ్రెసివ్గా లేకపోతే ఎట్లా అండి ఇవన్నీ చేయండి. ఈ లాజిక్ అందరికీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడికి అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, తర్తమ్మ వాళ్ళకి ఆ అమ్మాయి ఆస్తి నచ్చింది. అక్కడ ఏదో ఆస్త గుణగణాల మరొకట నచ్చటం నచ్చకపోవడం రెండు తప్పిస్తే ఆ నచ్చడానికి నచ్చకపోవడానికి బ్యాక్గ్రౌండ్ చాలా ఉందిరా అనే దానికి అసలు మనసు పోదు. అప్పుడు నిజతత్వాన్ని గ్రహించలేదు మనసు. అది ఎద్దు చెప్తే దీంట్లో ఉండే ఈ శ్లోకంలో ఉండే బ్యూటీ మ్యాటర్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శబ్దస్పర్శ రూపరస గంధాల్లో అంటే ఇంద్రియార్థాల్లో కానీ ఇంద్రియాలు ఇరుక్కుంటే ఇక మనస్సు నిజాన్ని సత్యాన్ని ధర్మాన్ని అది గ్రహించలేదు సుమా అని చెప్తున్నారు.
ఒకే సెంటెన్స్ ఏంటి, నచ్చడం నచ్చకపోవటం, ఇదే లాజిక్. నచ్చితే ఒక లాజిక్, నచ్చకపోతే ఇంకో లాజిక్. మన అనుకుంటే ఒక లాజిక్, మన అనుకోకపోతే ఒక లాజిక్. అందుకు నచ్చడం నచ్చకపోవడం దాన్ని ఆ ద్వంద్వాలని ఓవర్కమ్ చేయాలి, ఓవర్కమ్ చేయాలి. అది చిన్న విషయం, అది చిన్న విషయం కాదు కదా. చిన్న చిన్న విషయాలనే మనం ఓవర్కమ్ చేయాలి. అన్నింటిలోకి చాలా సులువుగా ఓవర్కమ్ చేయగలిగింది ఫుడ్. అదే ఒక ఆధారమే కదా అనిపిస్తుంది, ఒక ఆధారమే కదా అనిపిస్తే పైయాడికి ఒక జనమే కదా అనిపిస్తాడు. మనకి ఏమనిపిస్తుంది, మరి మరి ఒక ఆధారమే కదండి అనిపిస్తుంది. అంటే పైవాడికి పర్లేదే, ఒక జన్మే కదా పర్లేదు, నెక్స్ట్ మంత్ చూసుకుందాం, కాంగారి కాంపనే మనం అన్నట్టుగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను మీకు. సో చిన్న చిన్న విషయాల్లో పట్టు సాధించుకుంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళేటప్పటికి ఈ కొంచెం పెద్ద విషయంలో పట్టు సాధించుకోవడం చేత, ఇంకొంచెం పెద్ద విషయంలో పట్టు సాధించుకోవడం చేత అయితే ఇంకొంచెం పెద్ద విషయాల్లో పట్టు సాధించుకోవడం చేత అవుతుంది. అట్లా గ్రాడ్యువల్గా ఏమవుతుంది, మనస్సు అనేటటువంటి ఉంటుంది, దాన్ని ఆ మనసుకు ఉండేటటువంటి ఆ పట్టు ఉంటుంది చూసారా, అది గ్రాడ్యువల్గా సడలడం మొదలవుతుంది. అంటే మనస్సుకి మన మీద ఉండేటువంటి పట్టు క్రమంగా తగ్గటం మొదలవుతుంది. అక్కడ రహస్యం తెలుసా, ఒక్కసారి కానీ మనస్సుకి మన మీద ఉండేటటువంటి పట్టు సడలడం మొదలు పెడితే అనేక వందల జన్మల నుంచో వేల జన్మల నుంచో బాగా చుట్టుకుంటూ వస్తున్నటువంటి కర్మబంధం ఉంటుంది చూసారా, ఏ కర్మబంధం అయితే మన మైండ్ని కండిషన్ చేస్తూ ఉంటుందో దాన్ని పట్టు వదలడం మొదలు పెడుతుంది. అక్కడుంటుంది రహస్యం. ఎప్పుడైతే ఇంద్రియాల తాలూకు లో పడకుండా మనస్సు అది కొంచెం స్థిరత్వం అనేది మనస్సుకి అలవాటు అవుతున్న కొద్ది మనస్సు మనల్ని కండిషన్ చేయడం అనేది తగ్గుతుంటుంది. ఇది ఎప్పుడైతే తగ్గిందో కర్మబంధాలు అనేటటువంటి మన మనసును కండిషన్ చేయడం తగ్గుతాయి. దానికి పూజలు వ్రతాలు యజ్ఞాలు అవి పనికొస్తాయి. కానీ యోగానికి భక్తికి తేడా ఏంటి తెలుసా, భక్తిలో మనం ఏం చేస్తామంటే భగవంతుడి నమస్కారం చేయడం, లేకపోతే వ్రతం చేయడం, లేకపోతే యజ్ఞం చేయడం, లేకపోతే మరొకటి చేయడం, ఒక్కోటి చేయడం చేసి దాంతో మన కర్మలన్నీ కూడా పోగొట్టుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం. యోగం దాన్ని యాక్సెప్ట్ చేయదు, అంటే కాదంది కానీ యోగంలో దాన్ని వాడే చేసుకోవాలి. అన్నిటికీ మూలం అంతా మనస్సే కేంద్రంగా ఉంటుంది. అంటే మనస్సు ఉన్నటువంటి వాడే మానవుడు కాబట్టి. సో మనకి మూలమే కేంద్రమే మనకు మనస్సు. లోపల ప్రజ్ఞ అది కేంద్రంగా మనం జీవించడం కష్టం. ప్రజ్ఞ చైతన్యం ఆత్మతత్వం కేంద్రంగా మనం జీవించడం అనేది సహజమైన విషయం కాదు, చిన్న విషయం కాదు. అందుకు ఆ మనస్సుతోనే కూడినటువంటి సాధన అంతా మనస్సుతోనే కూడి ఉంటుంది. అందుకు చిన్న చిన్న గ్రిప్స్ ఉంటాయి, నట్లు అంటామే, అవి చిన్న చిన్నవైనా సరే మనం వాటిని లూజ్ చేసుకోవడం చేస్తాం. అన్న ఎక్కడో దిక్కు స్టార్ట్ చేయాలి. కన్ను ఉంది, రోజు టీవీ కత్తుకుపోయింది అనుకున్న ఉదాహరణకి, కన్నుకి కన్ను లక్షణం ఏంటి, చూడటం. ప్రతిరోజు టీవీ సీరియల్స్ మరొకటో చూడడం అనేది కంటికి అలవాటైపోయింది అనుకుంది ఉదాహరణకి. మీరు మాని చూడండి, చూద్దాం చూడండి అమ్మో సీరియల్ ఏమైపోతుందో, ఏమైపోతుంది సీరియల్, అది కథ, అది ఏమైపోతుంది, దాంట్లో ఏమైపోతుంది. అలా ఒక 15 రోజులు మానేయండి టీవీలు కట్టేసేయండి, ఆ తర్వాత మీరు టీవీ పెట్టబోద్ది. అది ఆ సీరియల్ బుర్రలో ఏమైపోతుంది తెలుసా, ఆ సీరియల్ చుట్టూ మనం అల్లుకున్నటువంటి ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది. ఇది ఎమోషనల్ బాండ్ అంటాం మనం. ఆ సీరియల్ చుట్టూ, ఆ సీరియల్లో ఉండే పాత్రల చుట్టూ ఒక ఎమోషనల్ బాండ్ మనం క్రియేట్ చేస్తాం కదా, అది కట్ అయిపోతుంది. మీరు ఒక 10 రోజులు 1 రోజులు చూడడం మానేస్తే కట్ అయిపోతుంది. లేకపోతే ఏమవుతుంది తెలుసా, మనం ట్రైన్లో ఉన్నా ఎయిర్పోర్ట్లో ఉన్నా జేబులో ఏదో ఒక డాంగిల్ పెట్టుకుని దాంతో నెట్ పెట్టుకుని దాంట్లో ఇది మన మొబైల్లోనే ఆ సీరియల్ ఎపిసోడ్ చూసే అంత ఆ పిచ్చి ఇది వచ్చేస్తుంది. అది ఎమోషనల్ బాండ్ కట్టదు. ఇది చెడుతోనే మంచితో రెండింటి కూడా ఆ బాండ్ ఉంటుంది. మనకి చెడుతోనే ఉంటుంది, మంచితోనే కూడా ఉంటుంది. అభ్యాసం అంటే అదే కదా.
కట్ అయిపోయింది అనుకోండి, కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే స్త్రీలు ఏమైందంటే చాలా కాలం చూస్తారు, మళ్ళీ పెడతారా అంటే ఏ నా మొహాలండి ఏం చూస్తారు. అట్లాగ రుచి అట్లా వింటాం, మనకి మోడర్న్ చదువుతున్న కొద్ది ఇంద్రి మనస్సు మనిషి బాగా నాగరికత అంటాం దాన్ని. జోల్కుల్ మహర్షి ఎడ్యుకేషన్ ది న్యూ ఏజ్లోనో లేకపోతే టెలిపతి బుక్లోనో ఒక అద్భుతమైన చాప్టర్ రాస్తారు, ఇలా చాలా పేజీలు ఉంటుంది, ది డిఫరెన్స్ బిట్వీన్ ద సివిలైజేషన్ అండ్ ది కల్చర్, అద్భుతమైన చాప్టర్ అది, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సివిలైజేషన్ అండ్ కల్చర్. మనిషి మోర్ సివిలైజ్ అవుతున్న కొద్ది మనసు ఇంకొంచెం డిస్ట్రాక్ట్ అవడం ఎక్కువ అవకాశం ఉంటుంది, మోస్ట్ మోడర్న్ అయిపోతున్నాడు. అసలు సివిలైజేషన్కి అసలు కల్చర్కి దాని పర్పస్ వేరు, రెండుకి వెళ్తూ వెళ్తూ ఉంటాయి. ఈ నాగరికత ఆ నాగరికత అంటాం కదా మనం, కల్చర్ వేరు, వాళ్ళు నాగరికత వేరు సంస్కృతి వేరు. నాగరికత అనేటటువంటి దాని మార్పు అది వెళ్తూ అలా వెళ్ళిపోతుంది, దాన్ని మనం ఆపలేము, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కల్చర్ అనేది మనం పెంచుకుంటూ ఉండాలి, ఆ ఫైర్నెస్ అనేది మనం పెంచుకుంటూ ఉండాలి. అది ఎక్కడ మొదలెడతాం, అక్కడ మొదలెట్టాం, యూనివర్సిటీదే కదా, ఇంద్రియార్థాలతోనే మొదలు పెట్టాలి. ఏది వినాలి అది మనం కట్టిపడేసినట్టుగా, అంటే పశువు అన్నమాట, కట్టిపడేసినట్టుగా మనం ఈ ఇంద్రియాలతో ఇంద్రియార్థాలతో ప్రవర్తిస్తున్నామా, ఆర్ అట్ అవర్ డిస్క్రిషన్ మనం ప్రవర్తిస్తున్నాం. అది చెప్తున్నారు మాస్టర్ గారు, అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. ఏం చెప్తున్నారంటే మనస్సు అతని మాటలు చెవినబడటం వలన మనస్సు ఆ చెవి ద్వారమైన పనిచేయచ్చు, మాటలలో తనకు నచ్చటయో నచ్చకున్నటయో మాత్రమే వినబడును, కానీ తన కర్తవ్యం వినబడదు. ఆ చెప్పేవాడు బట్టి ఆ వినే మాటలను బట్టి నచ్చ నచ్చ ఉంటుంది తప్ప కర్తవ్యం మాత్రం ఆ మాటల్లో నుంచి వినబడదు. అందుకే సరస్వతి సూక్తంలో ఒక రుక్కు ఉంటుంది, నాతో నువ్వు చూస్తున్నావు కానీ నన్ను చూడలేదు, ఆవిడే కదా చూస్తుంది కంట్లో నుంచి, నా వల్ల నువ్వు వింటున్నావు కానీ నన్ను వింటలేదు అంటుంది. ఆమె వల్ల మనం మాట్లాడుతున్నాము, ఆమె వల్ల మనం చూస్తున్నాము, ఆ చూడటం వినబడటం చూడటం వినటం అన్నీ కూడా ఇది ఏ ఇతరం గురించి తప్ప ఆమె గురించి కాదు కదా, ఆమె లోపల ఉండేవాడు కాదు కదా అది. అట్లా కానీ కర్తవ్యం వినపడదు. అట్లా ఆహారం తన నాలుగురు సోకటం వలన అది తనకి రుచిగా ఉండటయో ఉండకుంటయో మాత్రమే గోచరించను, కానీ స్వీకరింపదగినదో తగినదో గోచరింపదు. అసలు ఆహారం గురించి అసలు ఆ నచ్చిన పేరు చెప్తేనే సలహాగా ఊరుతుంటుంది, ఎప్పుడల్లా ఆ కొట్టుకి అసలు ఆ పేరు చెప్పంగానే అప్పుడే ఇక్కడ సలహాగా వచ్చేస్తుంటుంది, ఇక ఎప్పుడు వెళ్దాం అని చెప్పి టక్ అనే షాప్ మీద ఆగంగానే అప్పుడు కానీ ఆగదు లోపలేదు. ఏది నా మాత్రం చేత స్మరణ మాత్రం చేత అని చేత ఆ రుచి నచ్చడం నచ్చకపోవడం అనేది ఉంటుంది తప్ప ఆహారం మా శరీరానికి పనికి వస్తుందా పనికిరాదా అనేటటువంటిది ఏం కూడా అక్కడ ఉండదు. ఇప్పుడు ఆవులకి వాటికి హర్లేడు కాడ బతికిపోయి మనం, ఆవులకి వాటికి మనం ఎక్కడ పెడతా అక్కడ వెళ్ళినప్పుడు అందరూ అటుపళ్ళు పెడతారు, నిజమేట తెలుసా, ఆవులకి అట్టిపళ్ళు పెట్టకూడదు, వాడికి అరగవు అవి, ఆవులకి అట్టిపళ్ళు ఫుడ్ కాదు. ఆవులకి అట్టిపళ్ళు ఫుడ్ కాదు, ఆవులకి పచ్చగడ్డి అవి పెడతారు, ఫుడ్ వేరే ఉంటుంది. పాపం ఆ గుళ్ళ ధరట ఆవులకి వీళ్ళ భక్తి చుట్టూ మొత్తం కుక్కు పారేస్తారు, ఇప్పుడు అది తింటాయి ఇవి అన్నట్టు చాలా ఉంటాయి. మనం తినకుండా బోళ్ళు ఉంటాయి, మనం అలా పోతే పోయిన ఆయన కూడా చదవడతాం. అది అలవాటు, ప్లాస్టిక్ బ్యాగ్లో తింటగాలేదు, అట్టుపళ్ళు తింటే ఏమవుద్దు కానీ అంటే కాలక్రమంగా అలా మారిపోతుంది. ఆవులకి అట్టుపళ్ళు అనేది ఫుడ్, ఆవులకి అట్టుపళ్ళు అనేది ఫుడ్ కాదు అది. కానీ ఇప్పుడు అది పెట్టకపోతే భక్తి అంతా పోద్దు, మన పాపాలన్నీ పోవు మనకి. ఆవులకి అట్టుపళ్ళు ప్రేమతో పెడతాడు ఈ గాడిది, ఎందుకు పెడతాడు, ఆవుకి అట్టుపళ్ళు పెడితే వీడి పాపాలని అది తీసుకుంటుందని, అది తీసుకోదాం అదే మహాపాపం కదా. ఏదో అటుపళ్ళు పెడితే ఆవు మన పాపాలు తీసుకుంటుంది, అదే గేదికి ఆవిడ చెప్పలేదు, ఆవిడ చెప్తే బాగుంది, అదే గెల్లగెల్ల తినేస్తాయి. కొన్ని ఫుడ్స్ కొన్ని జంతువులు పడవు,
కొన్ని ఫుడ్స్ కొన్ని జంతువులు పడతాయి. ధర్మశాస్త్రం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు పులి ఉందండి, అది లేడీని చంపేస్తుంది, మన చేతిలో తుపాకు ఉంది, మనం పులిని చంపొచ్చా చంపకూడదా చెప్పండి. ఇప్పుడు పులి ఉంది, ఫారెస్ట్లో వెళ్తున్నాం, ఆ లేడీని పట్టుకుని చంపి తినేస్తుంది, వేటాడడానికి వెళ్తుంది, తుపాకీ మన చేతిలో ఉంది. ఇప్పుడు మీ చేతిలో తుపాకీ ఇచ్చి అయ్యో లేడీని చంపేస్తుంది పులి అని అని మీరు పులిని షూట్ చేస్తారా? షూట్ చేయరా? ఏం చేస్తారు? ఆ పాము కప్పను మింగేస్తుంది, మన చేతిలో కర్ర ఉంది, ఆ పామును కొట్టాలా, ఆ పాము చంపేయాలా, అలా వదిలేయాలా? ఏది పాపం? ఏం చేస్తారు? నోరు మూసుకింటికి వెళ్ళడమే. కాసేపు ఉంటే నిన్ను కూడా మింగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అది ఫుడ్ నేచర్ అరేంజ్మెంట్. అది పులి గడ్డి తిని బతకలేదు కదా, పులి మనైనా క్రియేట్ చేసాం. పొట్లు అంటే పాలు పోస్తాం, పాము పాలు తాగదు కదా, పాము పాలు తాగుతాయండి, తాగదు, పొట్లో పోస్తాం, సింబాలిక్గా ఏదో పోస్తారు, పాము ఏం పాలు తాగదు, ఎలకలే తింటుంది. అది ఎలకలు తినకపోతే ఏవో తెలుసా, మనం తినడానికి ఫుడ్ ఉండదు, పాములు ఎలకలను తినకపోతే అసలు మొత్తం పొలంలో అసలు ధాన్యం కూడా మిగలేదు, మొత్తం తింపారేస్తాయి. లేళ్ళు కానీ లేళ్ళు అలా ఉండిపోతే అరణ్యంలో అవి కొన్ని లక్షల లక్షలు చాలా ఎక్కువ పిల్లలు, లక్షల లక్షలు లేళ్ళు అయిపోయి అరణ్యంలో ఏ చెట్టునే మిగలేవి. నేచర్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంత దూరంగా ఆలోచించడానికి మన బుర్ర పట్టదు కాబట్టి, అంత ఆలోచించి అంత నిబ్బరంగా ఉండడానికి కావాల్సినంత నిబ్బరం మనకు ఉండదు కాబట్టి అవన్నీ పక్కన పెట్టి అసలు మనకి ఏది పడుతుందో ఏది పడదో అనేటటువంటిది అది చూసుకో అది చెప్తున్నారు మాస్ గారు. రుచిగా ఉంటుందా రుచిగా ఉండదా అనేది పాయింట్ తప్పిస్తే ఇక్కడ, అది మనకి ఆహారం మనకి స్వీకరణీయమా కాదా అనేటటువంటి పాయింట్ లేదు ఇక్కడ. ఆహారం తినొచ్చా తినకూడదా అనే పాయింట్ లేదు సమాజం చెప్తున్నారు. రుచిగా ఉండటయో ఉండకుండటయో మాత్రమే గోచరించను కానీ స్వీకరింపదగినదో తగినదో గోచరింపదు తెలియదు అని చెప్పి కొంతకాలం ఏమవుతుంది తెలుసా, ఇది రుచిగా ఉందా రుచిగా లేదా అనే పాయింట్ పక్కన పెట్టి స్వీకరింపదగిందా స్వీకరింప తగినదా అనేటటువంటి పాయింట్లోకి మైండ్ వెళ్తే ఏమవుతుంది తెలుసా మీకు, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ నెక్స్ట్ స్టెప్ వరకు మా లైఫ్ వెళ్ళదు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా, మీ శరీరానికి ఏం కావాలో అదే మీకు నచ్చడం మొదలు పెడుతుంది, మీ శరీరానికి ఏది అక్కర్లేదో అది నచ్చకపోవడం అనేటటువంటిది అప్రయత్నంగా మైండ్కి వస్తుంది. ఆ స్టెప్ దాకా వెళ్ళం అసలు, మనం అక్కడదాకా వెళ్ళాం, అక్కడదాకా వెళ్తే మనం నేచర్లోకి వెళ్తున్నట్టు లెక్క. నేచర్కి దగ్గరగా ఉండండి, ప్రకృతికి దగ్గరగా ఉండండి, దగ్గరగా ఉండండి అంటే ఆ థీరీ బాగుంది, ఏమి ఉండాలండి ప్రకృతి దగ్గర, ఏంటి ప్రకృతి దగ్గరికి ఎలా వెళ్తావు నువ్వు, ప్రకృతి మనలోనే ఉంటుంది, ఆ ప్రకృతి ఎప్పుడో మనలో వికృతి అయిపోయింది, అది పనిచేయట్లేదు. గట్టిగా మాట్లాడితే మనకు ఆకలి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకు ఇంట్లో బియ్యం ఉంటాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అంతా ఎంత డబ్బులు ఉన్నాయి, ఇంట్లో బియ్యం ఉంటాయి, కాఫీ పొడి ఉంటుంది, టీ పొడి ఉంటుంది, స్వీట్లు ఉంటాయి, అప్పడాలు ఉంటాయి, జంతికలు ఉంటాయి, ఒడియాలు ఉంటాయి, రకరకాలు అన్నీ ఉంటాయి, ఇవన్నీ అన్నీ అవైలబుల్గా ఉంటుండగా మీకు ఆకలి ఎడదెలుస్తుంది అసలు మీకు. నిజమైన ఆకలి వెళ్ళడం మన ఎవరు తెలుసా డబ్బు మన ఎవరు తెలియదు. నిజమైన ఆకలి వేసిన అన్నం తింటే ఆ మొత్తం తిన్నటువంటి గంట నెరలో మొత్తం భస్మం అయిపోయి అరిగిపోతుంది. నిజంగా ఎవరికైనా ఆకలి వేసి జఠరాగ్ని ప్రజ్వలనం చెంది ఆ సమయంలో కానీ మన ఆహారం తిన్నట్లయితే ఈ గ్యాస్ ఫార్మేషను, గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఎసిడిటీ, గడ్డగుడ్డు ఇవి రావు. ఆహారం విత్ఇన్ ఫ్యూ అవర్స్ కాదు, ఒక గంటన్నరలో తినది మొత్తం అంతా కంప్లీట్ ఎనర్జీగా మారిపోతుంది. ఎందువల్ల ఆ జఠరాగ్ని ప్రజ్వలిస్తున్నప్పుడు అందులో అనేస్తున్నాం మనం, నెయ్యి వేసామనుకోండి అగ్నిహోత్రంలో ఏమవుతుంది, అది అగ్నిహోత్రం లేకుండా అగ్ని మంటలు లేకుండా అది ఇట్లా అన్నప్పుడు నెయ్యి వేస్తే ఏమవుతుంది, పొగ ఎక్కువవుతుంది అంతే కదా. అంటలు అగ్నిహోత్రంలో మంటలు లేకుండా నెయ్యి వేస్తున్నాం అనుకోండి,
పొగంతా వాపించి కళ్ళు మడితే మనకి అదే అగ్ని బాగా ప్రజ్వలితం నేస్తే మొత్తం అంతా అయిపోయి ఆ నేతిలో ఆ అగ్నిలో ఉన్న వేసినటువంటి నేతి తాలూకు ఆ మొత్తం సువాసనలు కానీ ఆ మొత్తం మిగతా మెడికల్ ప్రాపర్టీస్తో కూడిన వాయువు కానీ బయటకు వస్తుంది. అదే ఉత్తి దాంట్లో పోసాం అనుకోండి బొగ్గుల మీద ఏమవుతుంది పోగొస్తుంది. ఇది అది వచ్చేదాకా మనం అది వచ్చిందాకా మనకి ఎప్పుడు ఎలాగ వస్తుంది పొద్దుట్ లావంగానే పొద్దుట లావంగానే ఒక రెండు మూడు గ్లాసుల నీళ్ళు ఆ గోరువచ్చిన నీళ్ళు ఏవో తాగి చలికాలంలో అయితే గోరువచ్చిన నీళ్ళు తాగాలి కంపల్సరీగా పొద్దుట. ఈ సీజన్లో అయితే ఖచ్చితంగా ఉదయం లావంగానే గోరువచ్చిన నీళ్లు ఒక రెండు మూడు గ్లాసులు తాగాలి కంపల్సరీగా. షుగర్ అది లేకపోతే తేనెని నిమ్మకాయ కలుపుకుని తాగాలి. షుగర్ అది ఉంటేనేమో ఏ నిమ్మకాయ కలుపుకుని తాగాలి. రెండు మూడు గ్లాసులు గోరువచ్చిన నీళ్ళు తాగాలి. తాగిన తర్వాత గంట వరకు ఉపయోగ వరకు ఏం తాగడం తినడం చేయకూడదు. అటు ఇటు వాకింగ్లో మరొకటి ఇంట్లో పనులు ఏవో చేసుకోవచ్చు అభ్యంతరం లేదు. తర్వాత చాలా ఈ చలికాలంలో జఠరాగ్ని బాగా ఎక్కువ ఉంటుంది. ఇంచేత అట్మాస్ఫియర్ అంతా కోల్డ్ ఉంటుంది కాబట్టి బాడీలో హీట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ చలికాలంలో ఆరోగ్య శరీరం పట్టుకుంటే జ్వరం వచ్చింది అన్నట్టు ఉంటుంది వెచ్చగా ఉంటుంది. చలికాలంలో సరైన ఆరోగ్యం అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే వాడుంటి మీద మనం చేసేస్తే ఒళ్ళు వేడిగా ఉంటుంది జ్వరం ఉందేంటి అన్నట్టు అంటూ ఉంటుంది. ఇంచేత లోపు ఉండేటటువంటి ఆ కంట్రోల్ చాలా బాగుంది అన్నమాట వాడికి. అప్పుడు ఏమవుతుందంటే ఆకలి వేస్తుంది. ఆకలి వేసిన ఖచ్చితంగా ఏం చేయాలి 7 గంటలకో 7:30కో ఖచ్చితంగా సుష్టిగా టిఫిన్ చేయాలి. టిఫిన్ చేయాలని అన్నారు కదా అని చెప్పేసి బాగా నూనెలో వేగించినటువంటి ఏ వారంకు పరుగు అవుతున్నారంటే అది వేరే విషయం. అది బాగా నూనెలో వేగించినట్టు తిన్నారు అనుకోండి ఏమవుతుంది ఆ నూనె అంతా ఈ జఠరాగ్ని చంపేస్తుంది. అది హోమలో వేయచ్చు కానీ నెయ్యి పొట్టలో అతను వేయకూడదు. ఖచ్చితంగా ప్రతిరోజు పొట్టలో నెయ్యి పడాలి రూల్ అది. అది ఆవు నెయ్యిలో ఆడితే ప్రతిరోజు కంపల్సరీగా ఎవరికైనా మేధస్సు బాగుండాలన్నా జీర్ణశక్తి బాగుండాలన్నా శరీరంలో ఉన్న ఆయిల్స్ ఏవైతే ఉంటాయో బాడీలో ఆయిల్స్ సక్రమంగా పనిచేయాలన్నా కూడా ఖచ్చితంగా ప్రతిరోజు ఆహారంలో నూనె పడాలి. నెయ్యి ఉండాలి ఆవు నెయ్యి ఉండాలి మంచి ఆవు నెయ్యి ఉండాలి రూల్ అది. ఇక ఈ చెత్త అంతా కలిపేస్తారు కాబట్టి ఆ రూల్ మనం చెప్పడానికి అవకాశం లేదు. ఆ నీతిలో చాలా రకాల దరిద్రాలు అన్నీ కలుపుతున్నారు కాబట్టి మనం చెప్పడానికి లేదు. ఇలా కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి. అయిపోయిన తర్వాత మధ్యలో ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళో గ్లాసు పాలరాసం లేదా మరొకటో లేదా రెండు ఖర్జూరాలు అట్లా ఏదో ఏదైనా తిని ఆపేసామనుకోండి ఖచ్చితంగా మీ 12:30కి 1:00కి కరకర ఆకలేస్తుంది. రేపు నుంచి చేయదు ఇట్లా సిస్టమ్కి అలవాటు చేసి మళ్ళీ వెనక్కి రావాలి. చాలా దూరం వెళ్ళిపోయాం కదా మనం విజయవాడ వెళ్దామని బయలుదేరి మనం బంటి మిల్ పక్క వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయాం చాలా బంటి మిల్ దాకా వెళ్ళిపోయాం. అక్కడి నుంచి రూట్ వేరే రూట్ తీసుకుంటే విజయవాడ రాదు మళ్ళీ వెనక్కి రావాలి అటువంటి ఏ రూట్ తీసుకోవాలి. ఇప్పుడు రేపు నుంచే కరకరకరం అంటే కరకర అది మీ పొట్టమంటది కడుపు మంట అంటారు కదా కరకరం అనేది కడుపు మంటే అది అది ఆకలి కాదు. అది మళ్ళీ న్యాచురల్గా ఆకలి రావాలని ఏం చేయాలి కాఫీలు మానేయాలా టీలు మానేయాలా ఫుడ్లో మసాలాలు మానేయాలా ఇష్టం వచ్చినట్టు తినడం మానేయాలా రెగ్యులర్ ఇంటర్వల్స్ ఉంది ఫుడ్ మెయింటైన్ చేయాలా త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ అనేది కాన్స్టిట్యూషన్ బట్టి వాడి ఆరోగ్యాన్ని బట్టి ఆ ఇంటర్వల్స్ మెయింటైన్ చేయాలా మధ్యలో ఇనఫ్ వాటర్ పంపించాలా పొట్ట నిండిదాకా నిండిపోయిందాకా ఇలా వేలు పెడితే తగిలేంత వరకు తినకూడదు కొంచెం ఆకలి ఉండగా ఆఫ్ చేయాలి చాలా రూల్స్ ఉంటాయి వాటికి. అవన్నీ పెడితే నెల రోజులు పోయేకో 15 డేస్ పోయేకో 2 నెలలు 3 నెలలు పోయేకో అప్పుడు కరకరకరకర మనం మొదలవుతుంది ఆకలి అప్పుడు తినాలి. వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి దునపల్లో తింటే వెయిట్ లాస్ అవుతారండి. వెయిట్ లాస్ అవ్వాలి ఫుల్ లాగింగ్ చేస్తుంటారు టీలు కాఫీలు లాగింగ్ చేస్తుంటారు ఎత్తుకుపోతారు. అసలు తిన్న మాస్తే వేడి పెరుగుతారు చాలా ఉంటాయి అసలు లెక్కలు. సో అది చెప్తున్నారు మాస్టర్ అంటే అక్కడ ముందు అక్కడ కొట్టాలి. ఎక్కడ కొట్టాలి ముందు ఇక్కడ కొట్టాలి ఫస్ట్ నాలుగు కొట్టాలి మొట్టమాట. వాళ్ళు తిన్నింది కాబట్ట మనకు కూడా అప్పుడు పచ్చడి తరగతి ఉంది కూరి పచ్చళ్ళు ఇస్తారు ఉద్దుమూరు అంటే పచ్చళ్ళు ఇస్తారు ఉద్దుమూరు స్వీట్లు పట్టరాకండి అక్కడ ఎదుర్కొంటామంటే రోట్లో వేసుకు ఏ మ్యాచ్ అయితే రోట్లో వేసుకుని పుద్దేస్తారు పట్టడం ఉద్దుమూరు అంటే పట్టుకొస్తారు. అంతకన్నా శత్రువులు ఉండరు భూగోళం మీద. ఎవరైనా పచ్చళ్ళు పట్టుకొచ్చి ఇంటికి ఇచ్చి ఎవరైనా స్వీట్లు పట్టుకొచ్చి ఇంటికి ఇచ్చి ఎవరైనా అక్కడక్కడ రోడ్ల మీద చేసినవి ఇంటికి ఇస్తే మనం యోగులు ఎదుర్కొంటా ఉంటే అటు పోతూ ఒక నోట్లో ఇటు పోతూ ఒక నోట్లో మన యోగులు కాదు కదా
శత్రువులు ఎందుకంటే అక్కడ ఉండరు. వీళ్ళు గోదావరి వాళ్ళ మాస్టర్ గారు అందమైన రావణాసురుడు అని ఏదో విశ్వజిత్రుడు కూతురు ఎత్తుకెళ్ళిపోతాడు రంగనాథుడు గోదని ఎత్తుకే వెళ్ళిపోతే గోద వెళ్ళిపోతే ఆయన కోపం వస్తుంది కూతురు ఎత్తుకెళ్ళిపోయా అని చెప్పి నువ్వు అందమైన రావణాసురుడా అని తిడతా. మాస్టర్ గారు మంచి ప్రయోగం చేస్తారు. అలాగా మనకి వీళ్ళందరూ కూడా స్నేహితులైన శత్రువులు. ఎవరైతే పచ్చళ్ళు జంతికలు అవి ఇవి పెట్టుకుంటే ఏదో పెడతారు వాళ్ళందరూ కూడా ఎవరు స్నేహితులైన ప్రియమైన శత్రువులు. మాస్టర్ గారు మనం చెప్పాలంటే చెప్పినా మానరాదు వేరే విషయం. తినేవాడికి బుద్ధి ఉండాలి తప్ప ఇచ్చేవాడికి ఎలా బుద్ధి ఉండదు. పుచ్చినవాడికి బుద్ధి ఉండాలి. అక్కడ కొట్టాలి ఫస్ట్. అది కాఫీతో కొడతారో టీతో కొడతారో జంతికలతో కొడతారో నాన్ వెజిటేరియన్తో కొడతారో మసాలాతో కొడతారో లవంగాలతో కొడతారో మాకు తెలియదు కానీ అక్కడ కొడితే కానీ కరమందం దగ్గర కొట్టడం జరగదు. నువ్వు టెస్ట్ చేయాలంటే ఎవరినన్నా పెళ్ళి పెళ్ళిపోయేదని తీసుకెళ్ళాలి. ఆ కార్నర్లో కూర్చొని చూడాలి. వీలైతే వీడియో తీయాలి. అసలు ఐటమ్ చూడంగానే ఫస్ట్ ఆ దేబ్రి ముఖం అంటామే ఆ కకృతి ముఖం అని ఆ పొట్టలు తిప్పేస్తుంటుంది. ఆ ముఖం తెలియకుండా అసలు ఆ ముఖంలో ఎంత వెలుగు వస్తుందో అసలు ఇది కాదివ్వంగానే అసలు పెళ్లి కాటిచ్చి రావాల్సిన తప్పదు కానీ వాళ్ళు ఊరుకుంటారా చివరిలో మీరు భోజనం చేసుకోవాలని అసలు ఆ కాటిచ్చిన తర్వాత ఆనందం కొంతే కానీ ఆ భోజనం చేసుకోవాలని అనేటప్పటికల్లా ఎంత ఆనందం వస్తుంది. ఇంకెవడో కాటి పట్టుకొస్తాడు వాళ్ళు పిలిస్తే తినేది ఒక చోటే ఆనందం మాత్రం వస్తుంది డబ్బులు రెండు పోయాలి కదా. ఇక్కడ ఒక యోగం ఎంటి కాడుకుంటే భోజనానికి ఎంత ఉంటే వాళ్ళు చీర అయితే పెట్టారనుకోండి షర్ట్ బొక్క పెట్టారనుకోండి ఇక్క ఎంత ఆనందం వస్తుందండి. ముష్టి బతుకులండి ముష్టి బతుకులవి. ఎవడో ఇస్తే ఆనందించు నువ్వు ఇచ్చి ఆనందించు. ఎవరైనా ఒప్పుకుంటే నువ్వు ఇచ్చి ఆనందించు. ఎవరికైనా అన్నం పెట్టి ఆనందించు. వాడితే ఆనందని ఆనందించడం కాదు. ఎవరికైనా మనం ఇచ్చి వాడికి అవసరం తీరితే మనం ఆనందించాలి. మన లాజిక్ ఏంటి తెలుసా? ఆనందించండి సార్ నాకేమైనా ఇచ్చి మీరు ఆనందించండి మన లాజిక్. అంటే మనమే చెబుతున్నాను ఒరే నువ్వు ఎవరో నీకు ఇస్తే పుచ్చుకొని ఆనందించడం కాదురా నువ్వు ఎవరికైనా సహాయం చేసి ఆనందించరా అంటే ఏం చెప్పారండి? మీరు నాకు ఇచ్చి ఆనందించండి ఆనందించండి నేర్చుకోండి అది కరమబంధాలు ఎందుకు పోతాయండి? ఎందుకు కరమబంధాలు పోతాయి? ప్రేర్ చేస్తే పోతాయండి. అట్లా ఉండదు. ప్రేయర్ చేస్తే మంచి బుద్ధి కలుగుతుంది. కలగాలి. ప్రేయర్ చేస్తే ఏ జీవితానికి మనకి ఏది మంచిదో అది మనకు స్ఫురించినప్పుడు ఆ ఎక్కడన్నా మనం విన్నప్పుడు ఎక్కడన్నా మనం చదువుకున్నప్పుడు అట్లాంటి అవకాశాలు ప్రేయర్ కల్పిస్తుంది. అది నమ్మాలా నమ్మకలేదా చేయాలా చేయకలేదా అనేది ప్రేయర్ ఏం మా శ్రీ గారు ఏం మనం దూరిపోయి ఇట్లా చీరా ఓ శిష్య అని ఏం చెప్పలేనా. ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలోనే ఉంటుంది. అది కూడా మీరే చేయండి సార్. ఇది యాక్సెప్ట్ చేసేలాగా మీరే చేయండి సార్. అందుకే కుతుబ్ మాస్ గారికి సినేట్ లెటర్ రాశాడు. మీరు పరమ గురువులు చాలా పవర్ఫుల్ కదా మీరు సంకల్ప మాత్రం చేత దేనైనా మీరు మార్చగలరు కదా అంచేత మేము ఇలా ఉన్నాము మాకేమీ మా మేము చాలా శక్తిహీనులుగా ఉన్నాము మేము అంతరం ఏం చేసుకోలేము వాడేమో మీ శిష్యుడే కదా వాడు ఇలా ఉన్నాడు మరి వాళ్ళు దూరి వాడు మీరు మార్చొచ్చు కదా అని ఒక లెటర్ రాస్తాడు. కన్వీనియంట్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. భక్తి చాలా కన్వీనియంట్ అండి. ఆయన రాస్తాడు కృతి మాస్ రాస్తారు ఆయన ఒరే నాలో ఉన్న భగవంతుడు ఆయనలో కూడా ఉన్నాడు రాస్తాడు. నాలో ఎవడైతే ఉన్నాడో ఆయనలో కూడా ఆయనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు నమ్మాలో ఎప్పుడు బాగుపడాలో అవన్నీ నేనుగా చూడాల్సింది. ఆయనలో ఉన్న భగవంతుడు చూడాలి. ఆయనలో ఉన్న భగవంతుడు ఏం చూడాలి? వాళ్ళ నుంచి మందబుద్ధి కలిగించాలి.
ఆ బాధ్యత నాది కదా, ఆయనలోనే భగవంతుడిది, నేను ఆయన ఒకటే, నువ్వు అనుకుంటున్నావు ఆయన శిష్యుడని కాదు, నాలో ఆయనలోనే కూడా ఇద్దరులో ఉంది ఒకటే ఒకటే సమానం చెప్తాడు. ఆయన ఎప్పుడు చూస్తాడు, మన తలుపు కొడితే ఆయన తలుపు తీస్తాడు. మనకేంటి, తలుపు కొట్టడం కూడా బతుకం. ఆయనే తలుపు తీసి, ఆయనే లోపలికి పిలిచి, ఆయనే కూర్చోబెట్టి, ఆయనే ప్లేట్ పట్టుకొచ్చి, మంచిలో కూడా పట్టుకొచ్చి ఆయనే తినిపించాలి మనకి. దానికి మనం ఏమంటాం, మీ మీద భక్తి ఉంది కదండి, ఎందుకు ఉత్తినే భక్త ఏంటి, ఉత్తినే ప్రేయరా, ఏ పని పాటలా, రెండు పూటలా ఉత్తినే ప్రేయరా, మీరు తలుపు తీయండి, వండి పెట్టండి, కొంచెం తిని పెట్టండి, హలో తినిపించండి. ఈ లాజిక్లు ఎలా ఏడుస్తాయంటే, మనిషి లాజిక్లు అలా ఏడుస్తాయి. ఆ రోజు ఒక ఆయన ఏదో మాట్లాడిన మాటలు వచ్చినప్పుడు, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏదో మాట్లాడుకుంటే అన్నాను, ఏం చేసుకుంటున్నారు మీరు, ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే, మీ రొటీన్ ఏంటి, ఏం ఫుడ్ తింటారు, ఏం చేస్తాయని అట్లా ఇస్తే అని అడుగుతున్నా. అన్నాడు, లేదండి నేను ఎంత ఒంట్లో బాగున్నా ఎంత ఒంట్లో బాగాలేకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా 6 గంటలకి మాత్రం నేను ఖచ్చితంగా లేచి ప్రేయర్ చేసుకుని ప్రయత్నం చేస్తాను, మ్యాక్సిమం నేను ప్రయత్నం చేస్తాను, నాకు ఎందుకైనా కావాల్సింది ఏంటండి, నాకు సాధ్యం కానీ నేను చెప్తున్నాను, చాలా ఆనందంగా ఉందండి, ఎవరన్నా రెండు పూట్ల ప్రేయర్ చేసుకుంటారు నాకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పాను. చెప్పిన తర్వాత చేస్తానండి కానీ హెల్త్ ప్రాబ్లమ్సే చెప్పారని చెప్పిన తర్వాత చెప్పాను, పని చేస్తారా అన్న ఏంటన్నారు, రెండు మూడు చిన్న ఆసనాలు ఉన్నాయి ఉంటాయి, రెండు మూడు ఆసనాలు ఉంటాయి, రెండు మూడు ఆసనాలు మీరు వేసుకుంటే కొంచెం బాడీలో ఉండేటటువంటి అక్కడక్కడక్కడ కొన్ని సంధి బంధాలు అని ఉంటాయి అవి అక్కడ రిలీజ్ అవ్వాలి, అవి ఆ రిలీజ్ కాకే చాలా రకాలైనటువంటి పెయిన్స్ లాగానే వస్తుంటాయి, కొంచెం అవి కొంచెం రిలాక్స్ అవ్వాలి. పెద్ద పెద్ద ఆసనాలు అవి మీరు వేసుకోలేరు కానీ చేయండి. తర్వాత ఆక్సిజన్ సప్లై బాగుండాలి బాడీకి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుండాలి, ఒక సైన్స్ వేరే ఉంటుంది, దాన్నే యోగం అంటారు. మీరు ఏమైనా మీకు మీరు చేసుకుంటామంటే నేను చెప్తాను మీకు, ఇంత కలిసి 10 మినిట్స్ పడుతుంది మీకు అని చెప్పాను. అని అన్నారు, సార్ నేను ప్రేయర్ చేసుకుంటున్నా కదా అన్నాడు. అంటే నేను మామూలుగా అయితే నేను సైలెంట్గా ఉండిపోతాను, నీ కర్మ అనేసి వదిలేస్తాను మామూలుగా అయితే, సార్ ఇబ్బందులు అన్నాడు, ముందు ముందుకు ఎక్కువ ఇబ్బందులు పడతాడు తెలుసా, ఎక్కువ ఇబ్బంది పడతాడు. సరే భగవంతుడు మనకి ఇచ్చాడు, కొంత సైన్స్ చెప్పాడు భగవంతుడు మనకి, ఏమండి మీరు ప్రేయర్ చేసుకుంటున్నారు కదా, భోజనించడం మానేస్తున్నారని అడిగా. ఆయనే భోజనం చేయాలిగా మీ తరపున సీఈఓ గారు, ఎందుకు భోజనం చేస్తారు మీరు, అదేంటండి సమాధానం చెప్పండి సార్, ఉద్యోగం చేయడం మానేస్తున్నారా, జీతం పుచ్చుకోవడం మానేస్తున్నారా, కాఫీ తాగడం మానేస్తున్నారా, బీపీకి మందు ఎందుకు వేసుకుంటున్నారు మీరు, ఎందుకు వేసుకుంటున్నారు, ఎక్కువ ఆయుర్వేదం వాడతారండి, ఆయుర్వేదం మందు కాదండి, అది కూడా మానే, ఆయుర్వేదం కూడా మానేసే, హోమియోపతి కూడా మానేసే, అల్లపతి కూడా మానేసే, ఆనందనే మానే, అయ్యా రెండు పూటలు ప్రేయర్ చేసుకుంటా, ఆయన ఏం చేసుకుంటున్నావు, ఏం చేసుకుంటున్నావు, అది నచ్చడం నచ్చకపోవడం అండి. అంటే ప్రేయర్ చేసుకుంటే ప్రేయర్లో మాస్టర్ గారు అన్నీ చేసి పెడతారని ఒక థీరీ ఉంది. మాస్టర్ గారు ఉత్తరం రాశారు, గుడివాడలు ప్రింట్ చేసిన మ్యాగజైన్ ఉంటుంది, ఎవడరా ఈ నేను హీలింగ్ చేస్తాను పేర్లో అన్నట్టే కబడ్డా డొక్క చెప్పుతా, నేనేమో నా యోగం రోగం రోగాలు తగ్గించిన గురించా అని ఆయన స్వశాస్త్రాలతో రాసినటువంటి లెటర్ ఉంది కార్డు మీద. అంటే నువ్వు జ్వరం వస్తే మందులు వేసుకుంటావు, ఒంట్లో బాగపోతే మందులు వేసుకుంటావు, మరొకటి మందులు వేసుకుంటావు, యోగం అంటే ఏంటి, దేనికైతే మందులు వేసుకుంటున్నావో శరీరాల్లో ఉండేటువంటి ఏ అవయవాల్లో ఏ భాగాల్లో రక్తపరసంలో ఆక్సిజన్లో వాటిల్లో ఎక్కడైతే నీకు ప్రాబ్లం ఉందో అవి ముందు అన్నవాహిక అన్నమయ్య కోసం బాగుపడాలని కదా మొట్టమొదటి యోగం చెప్తుంది మనకి, ప్రాణ ట్రీట్ యోగా టీచ్ అంటున్నావుగా, ఆ ప్రాణ ట్రీట్కి సీఈఓ గారు వచ్చిన వ్యాసాలు తీసుకోమని చెప్తారా. అంటే అర్థం ఏంటంటే నీకు సగం తెలిసి సగం తెలియక మాట్లాడుతున్నావు, నీకు గట్టి క్యాక్లేదు సార్, తెలిసి మీ ఇష్టం అండి, ఎప్పుడన్నా అవసరం లేదు అది చెప్పి, నేను చెప్పట్లేదు ఇప్పుడు మీకు, నేను విషయం చెప్పాను మీకు, మీరు రోజు మందులు మింగుతున్నారు కదా, మందులు మింగే బదులు చేసుకో, మందులుగా చేసుకోండి, ప్రాణాయామాలు అని గాలి రోజు గాలి పీల్చుకుంటున్నావు కదా, నువ్వు ఎక్కువ పీల్చుకోరా ఆక్సిజన్ బాగుంది చెప్తున్నావు, గాలి పీల్చి ఎందుకు గాలి పీల్చుకున్నావు, నువ్వు నీ ఆక్సిజన్ కావాలి బాడీకి సప్లై కావాలి, నువ్వు తీసుకునే ఆక్సిజన్ సరిపోవట్లేదు బాడీకి, సైన్స్ ఏం చెప్తుంది, ఆక్సిజన్ సప్లై కానీ శరీరానికి ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కడ ఆక్సిజన్ సప్లై శరీరంలో ఏ భాగానికి బాగుంటుందో అక్కడ అక్కడ డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది చెప్తుంది, ఆక్సిజన్ థెరపీ ఉంది, థెరపీ ఉంది,
చైనా వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి ఫ్రెష్ ఎయిర్ కొనుక్కున్నా తెలుసా మీకు? మన వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు కదా, మనకి వాటర్ బాటిల్స్ అమ్మట్లా, వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్టుగా చైనా వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి వాళ్ళ కంట్రీస్లో ఏదంతా పొల్యూట్ అయిపోయని చెప్పి వేరే కంటైనర్స్లో ఫ్రెష్ ఎయిర్ తెప్పించుకుని అవి సప్లై చేస్తున్నారు. ఏది మన వాటర్ సప్లై చేసినట్టుగా వాటర్ బాటిల్స్లో అక్కడ దాకా నువ్వు తెచ్చుకోవాలా? అంటే ఏది వింటే జీవితానికి పనికి వస్తుందో, ఏది ఏది జీవితానికి కర్తవ్యంగా ఉంటుందో అది వినడానికి మనసు ఇష్టపడదు. అదొక లాజిక్ క్రియేట్ చేస్తుంది. అంచేత మనం డిస్క్రిమినేట్ చేయలేము. ఎందు చేత మీకు ఎంత తెలుసా, డిఫరెంట్ డిఫరెంట్ సిద్ధాంతాలు ఉన్నప్పుడు, డిఫరెంట్ డిఫరెంట్ నమ్మకాలు ఉన్నప్పుడు చెప్పే గురువులు కూడా వాళ్ళు స్థాయిలో వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు ఈ మొత్తంలోంచి ఏది మనం తీసుకోవాలి, ఏది మనం తీసుకోకూడదు, ఎంతవరకు మనం తీసుకోవాలి, ఎంతవరకు మనం తీసుకో అక్కర్లేదు, ఈ డిస్క్రిమినేషన్ ఎట్ట చేయగలుగుతాం, మన సక్సెస్ అయిపోతుందా? ఎర్ర ఉంటుంది కదా ఖచ్చితంగా అక్కడ. కాబట్టి అదేం చేయాలి తెలుసా, అది లోపు నుంచి యాక్సెప్టెన్స్ చేయడం, యాక్సెప్ట్ చేయకపోవడం అనేది మన డిస్క్రిమినేషన్కి, లేదా డిస్క్రిమినేషన్ అది పెద్దవాడు అనుకోండి, మన చాయిస్ సంబంధం లేకుండా అది అది చేయాలి. అది రిజెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది జంతువులకు ఉంటుంది ఆ లక్షణం, మనిషికి ఉండదు. జంతువుకి ఆ ఫుడ్ ఇష్టం అది రిజెక్ట్ చేస్తుంది. అది ఆ జంతువుని ఇంట్లో పెట్టి మీరు పెంచారనుకోండి, దానికి నేచురల్ క్వాలిటీ పోద్ది. ముందే జంతువులకి ఏవైతే న్యాచురల్గా ప్రకృతి సహజంగా ఉండే ఆ స్మెల్స్, ఫైన్ స్మెల్స్ పట్టుకుంటాయి, వాటికి ఫైన్ విజన్ ఉంటుంది. కుక్కలకి పిల్లలకి వాడికి చాలా 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 అంటే క్లారివాయిన్స్ అంటాం కదా మనం, ఆ క్లారివాయిన్స్ అనేది ఆ పిల్లలకి కుక్కలకి ఉంటుంది. అవి స్పేస్లో ఉండేటటువంటి ఫామ్స్ని చూడగలవు. అవి ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతుంటుంటే, ఇంట్లో ఎవరన్నా ఒక వన్ డేలో చచ్చిపోతారనంగా ఆ పెంపుడు కుక్క ఉంటుంది చూసారా, అది ఆ చచ్చిపోయే మనిషిని వదలదు, అది అక్కడ తిరుగుతూ ఉంటుంది. చీమలు ఎక్కడెక్కడెక్కడ చీమలు ఉంటాయి ఇంట్లో, వన్ డే ముందుకు చచ్చిపోతారనగా ఎవరన్నా ఎక్కడెక్కడ చీమలన్నీ అట్లా పొట్టలు పెట్టుకు వచ్చేస్తాయి లోపల, తెలిసిపోతుంది ఇంట్లో ఎవరు పోతాయని తెలిసిపోతుంది. అట్లాంటి చాలా ఫైన్ ఆపరేటర్స్ అంతా మన జంతువుల దగ్గర ఉంటుంది. అట్లాగే ఒక్కొక్క మెకానిజంలో, ప్రకృతిలో ఆ మెకానిజంలో ఒక్కొక్క స్పీషీస్కి ఒక రకమైన లక్షణాలు ఉంటాయి. మనకి భయపడుతుంటాయి అవి, కానీ మనం ఏం చేస్తామంటే మన అలవాట్ల ప్రకారంగా చెవితో ఏది వినకూడదు. అదే కదా ఆ పద్యం చాలా బాగుంటుంది, ఆ ప్రహ్లాదుడు పద్యం అది అవన్నీ బట్టి ఆ పద్యాలు బట్టలు పెట్టాలి పిల్లల చేత. అది ఏదో ఈ చేతులతో ఆయన చేయకపోతే, ఏదో ఈ చెవులతో వినకపోతే, ఏదో డామరకం కానీ ఏదో పద్యం బ్రహ్మాండమైన పద్యం ఉంటుంది. అది చాలా సైన్స్ అంతా, అది మెడిటేషన్ యాక్చువల్గా. అది ప్రాక్టీస్ చేయాలి. చేయాలంటే ఖచ్చితంగా ఒక దెబ్బ పడాలి అక్కడ, బాగా ఇలా కలిగిపోయి ఉంటుంది కదా కర్మబంధం అనేది, మధ్యలో గొడ్డలు పెట్టి ఒక్క నరుకు నరికితే అది అది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే కానీ పద్మవ్యూహంలోకి వెళ్ళాక పద్మవ్యూహం ఛేదించుకోవడం అనేది మా చేత. అది చెప్తున్నారు అంచేత మొట్టమొదటి ఏమన్నా తెలుసా, నచ్చటం నచ్చకపోవడం అనేటటువంటి జీవితంలో వీలైనంత వాటిని తగ్గించుకోవాలి. ఆహారంలో కానీ మరొక దాంట్లో మరొక మనకే తెలిసిపోతుంది. కొంచెం బొరాటు పెట్టి ఈరోజు వింటున్నాం కదా, ఈ వినకపోతే ఏమవుతుంది అనేటటువంటి దాన్ని అది మీదుగా అలవాటు చేసుకోవాలి. ఈరోజు తింటున్నాం కదా, ఈ తినకపోతే కొంపలో మునిగిపోతా, ఎందుకన్నా శరీరానికి నా కాన్స్టిట్యూషన్ మనకు వచ్చే ఫుడ్ నేను తినొచ్చు కదా అని ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది జన్మంతా కొన్ని వాళ్ళు రెసిస్ట్ చేయలేరు. కొంతమంది పైపెచ్చు నాకు పడదండి, పెద్ద ఇద్దరు ఫ్యాషన్ చెప్పుకోడు, నాకు పడదండి, ఎవరికైనా వాంతలు అయిపోతుంటేనండి, నాకు అయిపోద్దండి, ఏ రోగమా, వాంతలు అవుతుంటే నేనైతే చేయబడతాయండి, నాకేం అవదు, నాశనం వచ్చిన ట్రైనింగ్ అలాంటిది, నాకేం అవదు, నాకేం అవదు, అసలు చేయబడతాయండి, అబ్బా చేయి ఎలా ఎలా పడతాడు, నీకు రోగమో తెలుస్తాడు, ఎలా పడతారు పక్కన పడ్డాను. ఇదంత ఫ్యాషన్ స్టైల్, ఎంత స్టైల్, ఎంత స్టైల్ కొడుతుంటారు మనుషులు, ఏ లేపైనా స్టైల్ కొడుతుంటారు, కుదరదు అది. అబ్బే పొద్దు లేవగానేనండి ఆ కాఫీ లేకపోతే కుదరదు, ఏంటి కుదరదు, ఆ టైంలో ఉండి జన్మంతా అంటున్నాడు. కానీ కాఫీలో ప్రాబ్లం లేదు, ఆ నచ్చడంలో ఉంది ప్రాబ్లమ్. అది కాఫీలో కప్పు కాఫీ అయితే కప్పులు అండిపోతాయి, అది కాదు కాఫీలో చచ్చిపోతామే, ఆ
అక్కడ ఉంది ప్రాబ్లం. కాఫీలో ప్రాబ్లం ఏమిటది? నాన్ వెజ్లో ప్రాబ్లం ఉంటుంది, దీన్ని చంపి తింటాం కదా. కాఫీకి ఆ రూల్ వర్తిస్తుంది, మీకు ఇష్టం కదా అనుభవండి. కాఫీలో ప్రాబ్లం కాదు, కాఫీ నచ్చడంలో ప్రాబ్లం ఉంటుంది, కొన్ని కొన్ని ఫుడ్స్లో ప్రాబ్లం ఉంటుంది. అక్కడ ఈ రూల్ అక్కడ పడికి ఈ రూల్ పెట్టకూడదు. నాన్ వెజ్లో ప్రాబ్లం లేదు సార్, నచ్చడంలో ప్రాబ్లం ఉంది. రేపు నుంచి కొత్తది పనులు ఉంది, నాన్ వెజ్లోనే ప్రాబ్లం ఉంది, చంపి తింటున్నావు కాబట్టి. రూత్లెస్గా ఖచ్చితంగా అవి ముందు యాక్సెప్ట్ చేయడం చేత వాళ్ళు, తర్వాత మాంటే మారకపోవడం తర్వాత విషయం. అది చెప్తున్నారు మాస్టర్ గారు, రుచిగా ఉండటయో ఉండకుండాటయో మాత్రమే గోచరించను కానీ స్వీకరింపదగినదో తగనిదో గోచరింపదు. అట్లే ముక్కునకు సుగంధ ద్రవ్యాదులను, శరీరమునకు మృదువులకు సయాసనాదులను, స్త్రీ పురుష స్పర్శమునగున వీను, ఈ విధముగా ఇంద్రియములలో చరించున్న మనసునకు నచ్చటయో నచ్చకపోటయో తెలియను కానీ కర్తవ్య కర్తవ్యంలో ప్రజ్ఞ ఉండదు. అది ఆ ప్రజ్ఞ అనే పదం పడిపోవాలి అక్కడ. కర్తవ్య కర్తవ్యముల ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ మనలో మేల్కోవాలి. ఏ ప్రజ్ఞ మేల్కోవాలి? ఇది కర్తవ్యమా కాదా అనే ప్రజ్ఞ మేల్కోవాలి. అప్పుడు ఎర్రర్స్ తగ్గుతాయి జీవితంలో. అది మనం ఈ మైండ్తో కర్తవ్య కర్తవ్యాలు నిర్వహించడం చాలా కష్టం. ఈ మైండ్ ఎంత పనిచేస్తుంది, ఈ మైండ్కి చాలా ఇంప్రెషన్స్ ఉంటాయి. చదువుకున్న చదువులో అమ్మ నాన్న చెప్పినయో, మీరు ఏ కులంలో పుట్టామో, ఏ మతంలో పుట్టామో, ఏ జాతిలో పుట్టామో, ఏ దేశంలో పుట్టామో, ఏ ఊర్లో పుట్టామో, ఏ కుటుంబంలో పుట్టామో, ఎక్కడ చదువుకున్నామో, చదువుకున్నట్టు పరిసరాలు ఏంటో, మన స్నేహితులు ఎవరో, మన బంధువులు ఎవరో, ఈ మొత్తం అంతా ఉంటుంది కదా సంసారం ఇదంతా. దాని మీద డిపెండ్ అయ్యే మైండ్ ఉంటుంది, దాంతో ఎన్ని నియమం చేస్తామండి, చేయలేదు. ఇంపార్షియల్ ఎలా ఉండగలుగుతాం అంటాం. జాతికి కుల మతాతాలకు అతీతంగా గాడిద గుడ్డు ఉంటాడు, ఉండమనండి. కులమతాలకు అతీతులు ఎవడం ఉన్నాడు, ఉండలేం అసలు. కనీసం అదే జీన్స్ ఎప్పుడు తరతరాలుగా అవుతున్న జీన్స్ జీన్స్ పోవాలి. ఉండాలంటే ఏం చేయాలి? కరెంట్ బదులు కాకుండా ఉండాలి అసలు, దీనికి అంటుకోకుండా స్థితిలో ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయాలి, అట్లీస్ట్ దానికోసం ప్రయత్నం చేయాలి చెప్తున్నారు. ఇది నెక్స్ట్ చెప్పారు చూసారా, ఇది మాస్టర్ గారు మాకు ఒక టెస్ట్. నేను చాలా మాట చెప్పాను లేదో, మన మచిలీపట్నంలో ఎప్పుడు నేను ట్రై చేయలేదు. మాస్టర్ గారు మేము బాగా యంగ్గా ఉన్నప్పుడు మాకు కోర్స్ నడిపించారు మాస్టర్ గారు. అది అందరికి కూడా కాదు, అందులో మ్యాక్సిమం 10 మంది 15 మంది ఉండేవాళ్ళు. ఆ మేము కాలేజ్ చదువుకున్న రోజుల్లో మా డబ్బులు మేము సంపాదించుకుని మాస్టర్ గారు మేము ఫీజు కట్టాలి, మనకే దిక్కులేదు, డబ్బులు ఎక్కడ సంపాదిస్తాం. ఒక టీవీ ఉంటే 1/2, 1/3 తాగి రాత్రి అంతా పనిచేసేవాళ్ళు. ఆయన దగ్గర కోర్స్ చేయాలంటే మేము ఆయనకి ఫీజు కట్టాలి. అది ఎవరు ఇస్తారు కదా, ఎవరా మనకు బోడి మంది ఉంటారు వెనకాల గ్యాంగ్, అలా పుచ్చుకోకూడదు. ఏం చేయాలి? మనం కష్టపడి డబ్బులు సంపాదించి ఫీజు కడితే నా కోర్సు మనం చెప్తారనమాట. సరస్తి ఆర్టిస్ట్ కదా, మా అందరికీ షర్ట్ల మీద నెమలి పించాలి గుట్టు పెట్టింది. ఆడు గుట్టు పెట్టిస్తారు, ఆడు మీ డబ్బులు ఇవ్వాలి కదా. నేను అస్ట్రాలజీ చెప్పి అట్లా రకరకాలుగా మేము అందరం రాబాబా డబ్బులు సంపాదించాము. దాంట్లో లెవెల్స్ ఉంటాయి, 2, 3, 4, 5 లెవెల్స్ ఉంటాయి. ఆ 6th 7th లెవెల్ ఏదో లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్కి ఫస్ట్ లెవెలే చాలా కష్టం. అదే ఒక రోజు నేను స్టాఫ్ మీటింగ్లో చెప్పాను గుర్తుందా, ఇంట్లో ఎన్ని గంటల బయలుదేరి అడుగుతారు వాళ్ళు. ఆ టైం మనం చూసి ఉండం, మేడం మీట్లు ఎక్కగానే ఎన్ని మీట్లు ఎక్కువ వచ్చి అని అడుగుతారు వాళ్ళు. చెప్తే మనకి ఆ ఎన్ని మీట్లో మనకు గుర్తుండవు. ప్రతిరోజు మనం చేసే పనుల్లోనే అడుగుతారు వాళ్ళు. ఫస్ట్ లెవెల్ కోర్సులో అట్ర ఫ్లాప్, 100కి 0 వస్తాయి, అట్ర ఫ్లాప్. నెక్స్ట్ కోర్సుకి రావాలంటే ఏమైనా చెప్పగలరా? అప్పటి నుంచి ఏం చేస్తాం మనం? ఎన్ని గంటలు బయలుదేరాం, ఎన్ని గంటలకి చేరాం, ఎన్ని అడుగులు వేసి వచ్చాం, ఇది అవేర్నెస్ అనమాట క్రియేట్ చేయాలి. అంటే ఎవ్రీ మినిట్లో ప్రతి నిమిషంలో మరుపు అనేది లేకుండా లైఫ్ మెకానికల్గా వెళ్ళిపోవడం కాకుండా, మైండ్ ఏదో మెకానికల్గా పనిచేయడం కాకుండా, ప్రతి నిమిషాన్ని అవేర్నెస్తో జీవించడం అనేది ఫస్ట్ స్టెప్ నేర్పుతుంది. ఫస్ట్ స్టెప్ చాలా లాస్ట్ స్టెప్ మన జీవితానికి. అప్పుడు ఫస్ట్ స్టెప్ దాటేమనుకున్నా ఒకవేళ దాటే ఉండదు, వాళ్ళు కరికరించి అయిపోయింది, 10 సెకండ్స్ డిటెక్షన్ లేకుండా పాస్ చేసినట్టు. అందరూ మా స్కూల్లో అందరూ పాస్ అవ్వడం డిటెక్షన్తో, డిటెక్షన్ లేకుండా పాస్ అయినట్టు కదా. అది అలాగనమాట, సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ కంటే ఏమవుతుంది తెలుసా విచిత్రంగా?
ఈ కథ చూడండి. ఇప్పుడు నేను చెప్పబోతే అసలు ఈ కథ మీకు మామూలుగా అనిపిస్తుంది. ఈ కథ రాసిన తర్వాత నాకేమో సింబాలిజంలో నాకు చాలా పెద్ద పట్టు ఉందని నాకు పెద్ద ఫీలింగ్. ఆయనే నేర్చుకున్నాయి కదా. తెలిసిన తర్వాత ఈ కథ మాస్టర్ మాకు ఇచ్చారు, ఇంగ్లీష్లో ఉంటుంది కథ. ఇచ్చిన తర్వాత ఈ కథకి మీరు మీకు ఎవరెవరికి ఏం తెస్తే అది రాయండి రా అన్నారు. ఆ కథకి నేను చదవబోయే కథకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. చాలా పెద్ద స్టోరీ ఇది, అది చెప్పబోతే మీకు చదువుకుంటే మీకు అర్థం కావు. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు కానీ చెప్తున్నా. నేను చాలా బాగా రాసిన తర్వాత పట్టుకెళ్ళి చాలా అందరిలోకి రా చాలా బాగా రాశాడు అని అనిపించుకో ఉంటాయి కదా. పట్టుకెళ్ళి చిన్న రాశాడు చూసి ఇట్లా పడేశాడు. పడేస్తే ఏంటి పెడతారు అన్నారు, నీ మొహలా ఉందన్నారు. ఏంటి చాలా కష్టపడి సింబాలిక్గా ఆలోచించి నౌకంటే అంటే ఏంటి, సంసార నౌక అంటే ఏంటి, సంసార సాగరం అంటే ఏంటి, ఉంటాయి కదా నాకు వచ్చినవి అని రాజు పెద్ద పగిన పడేసేసి నీ మొహలా ఉంది మరి. అదే మేషాలు అంత అద్భుతంగా ఉంది కదా అంటే నువ్వు మార్కులు వేసుకోరా. అది ఆ కథ అంటే అసలు జీనియస్. అసలు ఆయన మేషారు మా నిజంగా మా సముద్రం అండి. అసలు ఇప్పుడు గుర్తుకొస్తుంది నాకు ఒక నావలో సముద్రముపై ప్రయాణము చేయుచున్న నావికునకు తెరచాపయో చుక్కాని లంగరు మున్నగు నావలోని యంత్రములో ప్రయాణము సాగించుటకు సాధనములు. అది నడి సముద్రంలో ఒక పడవలో ఒక నావికుడు ప్రయాణం చేస్తున్నప్పుడు లంగరో చుక్కానో తెడ్లో మరొకటో వాడికి ఉపకరణాలు అందరూ తెలిసిందేగా. వాణిని బంధించి నిర్వహించిన చేతకాని వాని నావకు గాలియే కదిలించు సాధనం. అంటే ఇప్పుడు ఈ స్కూటర్ ఉందండి ఇంట్లో, గబాబ రావాలి, తాళం కనిపించలే, అలవాటే కదా. స్కూటర్ ఉండి ఉపయోగపడి తాళం లేకపోతే అక్కడ స్కూటర్ సాధనం. మళ్ళీ బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కో ఎయిర్పోర్ట్కో అది స్కూల్కో తీసుకెళ్తుంది, తాళం లేదు, ఏం చేయాలి అది చెప్తున్నారు. ఇక్కడ నావలో అన్నీ ఉన్నాయి, ఎక్విప్మెంట్ అంతా ఉంది. బంధించి అంటే కట్టేయడం కాదు, బంధించి అంటే ఎక్కడ ఏ ఉండాలో, నిద్రలో కళ్ళు మూసుకొచ్చినా కూడా వెతికినా కూడా ఖచ్చితంగా అక్కడ ఉండేటట్టుగా పెట్టుకుంటే వాడు అవసరం వచ్చినప్పుడు టక్కున ఉపయోగిస్తాడు. ఇది ఉన్న చోట అది, అది ఉన్న చోట ఇది, ఇది ఉన్న చోట అది పెట్టామనుకోండి, టక్కున ఏదైనా ఉపయోగించాలనుకోండి అది అది ఉన్న ప్రదేశాలు లేకపోతే మీరేం ఉపయోగిస్తారు, ఎమర్జెన్సీలో మీరే ఉపయోగిస్తారు. సో వాటిని బంధించి నిర్వహించిన చేత కానీ వాడి నావకు గాలియే కదిలిన సాధనం. అప్పుడు ఏం చేస్తుంది నావ ఏం చేయాలి, కళ్ళు మూసుకుని కూర్చోవాలి సినిమాలో. ఒక అప్పుడు పడవ దేంతో ప్రయాణం చేస్తుంది, మీ డైరెక్షన్ ప్రకారంగా ప్రయాణం చేస్తుందా, గాలితో పాటుగా ప్రయాణం చేస్తుందా? గాలి ఇటుపక్క వెళ్తే అటుపక్క కొట్టుకు వెళ్తూ ఉంటుంది. ఇక ఉపకరణాలు మన దగ్గర ఉన్నాయి కానీ అక్కడ లేవు, అవి ఉపకరణాలు మనకి ఇచ్చారు కానీ అట్లా దాచుకోవడం కానీ వాటిని ఎక్కడైనా ఒక చోట పెట్టుకోవడం కానీ ఆగ్నే చేసుకోవడం మన చేత కాల. మరి ఏమవుతుంది, పడవ ఏమవుతుంది, గాలి ఇటు పెట్టి దాటి కొడుకెళ్తుంది. అప్పుడు వాని నావకు గాలియే కదిలిన సాధనము. అట్లే ఆ గాలిచే ఉద్రిక్త చెందిన అలలను, అది మా నావ కూడా గాలి చేత డైరెక్షన్ తేలిపోతుంది, అలలు కూడా గాలితోనే పైకి లెగుస్తూ ఉంటాయి. గాలి కదిలిన ప్రయాణము గాలి వాళ్ళని బట్టి నావను నడిపించును కానీ పోవాల్సిన మార్గం బట్టి కాదు. ఒకసారి గాలికి వదిలిపెడితే గాలి కొట్టుకెళ్ళిపోతా అంటారు కదా, గాలికి వదిలిపెట్టి ఉన్న ఉపకరణాలు చేతిలో ఉపకరణాలు ఇచ్చి మరి ఉపకరణాలు పట్టిని ఇటుపక్క వెళ్ళాలో చూసుకో, చూసుకో ఆ ఇటుపక్క వెళ్ళాలి కదా నువ్వు, అటుపక్క తిప్పుకో పడవని, ఇది తీసుకెళ్ళు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, ఎక్విప్మెంట్ అంతా ఉంది కానీ వాటి చేతిలో లేవు, అవన్నీ ఉపయోగించుకోవడం చేతకాలేదు. గాలి ఇటు కొట్టుకెళ్ళి అటు కొట్టుకెళ్ళిపోతుంటుంది. అందువల్ల గాలికి అధీనమైన ప్రయాణము గాలి వాళ్ళని బట్టి నామ నడిపించిన కానీ పోవాల్సిన మార్గాన్ని బట్టి కాదు, గాలి వాళ్ళని బట్టి వెళ్ళిపోతుంది తప్ప పోవాల్సిన మార్గాన్ని బట్టి మాత్రం కాదు. అట్లే ఇంద్రియములు ఆకర్షణ చేయ పనిచేయుచున్న మనస్సు ప్రజ్ఞను బట్టి నడవదు. ఎప్పుడైతే ఇంద్రియాలు వీటితో మనస్సు కూడా కలిసి వెళ్ళిపోతున్నప్పుడు
గాలి వాళ్ళకి కొట్టుకెళ్ళిపోతుంట పడవ మాదిరిగా వెళ్ళిపోతుంది తప్ప వీడి కాల్సిన విధంగా మాత్రం అది వెళ్ళదు. పరిశ్రమల అట్లే ఇంద్రియములను ఆకర్షించే ఆ పని చేయొచ్చిన మనస్సు ప్రజ్ఞను బట్టి నడవదు. పరిశ్రమల వ్యక్తులను బట్టి పరిసర వ్యక్తులను బట్టి వారి సంభాషణల వల్ల ప్రేరేపింపబడిన రాగద్వేషములను బట్టి వాతావరణాన్ని బట్టి నడుచును. అది పరిసర వ్యక్తులను బట్టి ఇది చాలా ఇంపార్టెంట్. పరిసర వ్యక్తులను బట్టి అంటే మనం ఎలాంటి మనుషుల మధ్య మనం ఎలాంటి పరిసరాల మధ్య మనం ఉంటున్నాము చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకు వాళ్ళ మీ పిల్లల్ని చూస్తే తెలుస్తుంది. మీరు ఇంట్లో చిన్నపిల్ల ఎవరన్నా మీరు 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ లోపు ఉండే పిల్లలు అట్లేదని అడగాడు తెలియదు. పెద్దవాళ్ళు చూడండి తెలుస్తుంది చిన్నపిల్లలు అనుకోకలేదు కానీ వాడు ముఖ్య చిన్నపిల్లలు మరి తెలుస్తుంది. చిన్నపిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాడు మీ ఇంటికి రాగానే అంటుంటాడు వాడు యూకేజీ ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలు చూస్తే వెంటనే మాకు ఏమవుతుందో తెలుసా ఇప్పుడు కొత్తగా ఎవడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు కదా వీడు వాడు అంటుంటాడు అనమాట వాడు ఇంటికి వచ్చి రిమిట్ చేస్తాడు. పెద్దవాళ్ళు ఏమో హెయిర్ స్టైల్స్ కులకడాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారు. ఇంకొంచెం ఒళ్ళుతి మీరు ఎక్కితే ఆవిడేదో కొనుక్కుంది కాబట్టి నేను కొనుక్కోకూడదు ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు. జీవితాంతం కూడా దద్రవ జీవితమే. ఎందుకు ఒక మనిషి ఇమిటేట్ చేయాలా ఎందుకు కుల కుల ఉండగా ప్రయత్నం చేయాలి నాకు ఇప్పటికే నాకు నా చిన్నప్పటి నుంచి అర్థం కాలేదు. అసలు ఒక మనిషి ఇంకో మనిషిని చూసి ఇప్పుడు రామకృష్ణ పరమహంసను చూసి మనమే ఇన్స్పైర్ కాలేము. నేను పెళ్లి మానేసి పెళ్లి అవ్వగానే భార్య కాలం మీద ప్రభుత్వం అది అలాంటి పనులు చేయలేము మనం. వివేకానందని చూసి ఇన్స్పైర్ చేసి అమెరికా వెళ్ళి లెక్చర్ ఇవ్వలేము మనం. మాస్టర్ గారిని ఇన్స్పైర్ చేసి పుస్తకాలు రాయలేము. సీరియ గారిని ఇన్స్పైర్ చూసి ఇన్స్పైర్ చేసి 4 లక్షల రూపాయల ఆస్తి ఆయన మహారాజు తగలబెట్టుకోలేము మనం. ఆయన మొత్తం ఖర్చు పెట్టారు ఇడ్లీలకి నిని ఇంత మహాసాధకులు తల ఇడ్లీలకి ఆ నీతి ఖర్చు పెట్టారు పాపం ఆయన. అవి ఇమిటేట్ చేయలేము మనం. ఏం ట్రైట్ చేస్తాం ఆ బోర్డుది ఏదో వేసుకుందని అలా ఆ బోర్డు దాన్ని చూసి ఈ బోర్డుది దాన్ని చూసి వీడు వీడిని చూసి వాడు వాడు పెళ్లి చేశాడు కదా లక్షలన్నీ ఈడు చేసి వాడు అమెరికాలో తగలడా అని చెప్పి వీడు అక్కడ అమెరికా వెళ్ళి ఈ దిక్కు మాద అంటే నాకు ఇప్పటికీ నాకు ఇప్పటికీ నా జీవితంలో అర్థంగా లాజిక్ అయ్యేది తెలుసా నాకు ఆత్మార్థంగా. అసలు ఒక మనిషి ఒక మనిషి ఇమిటేట్ చేయాలని నువ్వు దరిద్రుడు నువ్వేమన్నా నికృష్టమైన జీవితం అనేది నీకంటూ ఒక జీవితం లేదా అసలు నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా అసలు. ఇమిటేట్ చేస్తే పెద్ద ఇమిటేట్ చేయి. రాముడిలాగా మాట్లాడు ఇమిటేట్ చేయి. అర్జునులాగా మహావీరుడిగా ఉండి ఇమిటేట్ చేయి. వివేకానందులాగా ఉండి ఇమిటేట్ చేయి. చేతయితే అంటే ప్రపంచానికి మాత్రం ప్రపంచానికి ఏం చేస్తారు మహాత్ములు ఉన్నారో అయితే భగత్ సింగ్ లాగా ఇలా వీళ్ళు వెళ్తామండి కుక్క వస్తే ఇంట్లో పరిగెడతాం. అది ప్రాక్టీస్ చేయట రబీష్ అంతా ప్రాక్టీస్ చేస్తాడు. పొడలు తిప్పేస్తాడు హా చూస్తుంటే అసలు చాలామంది అనుకుంటారు మీకు ఎందుకంటే పడద మనుషులు అంటే అంటది మనుషులు చూస్తే అందరూ ఇమిటేషన్ మోగాలేగా. ఇది వీళ్ళ వ్యక్తిత్వం. అరిచి గీ పెట్టినాడు ఇలాగ ఉంటాడు వీడు ఇంకోలా ఉండడు అన్న వ్యక్తిత్వంలో మనుషులు చూపించండి. మీరు చూపించండి సర్దాగారిని ఎక్కడ కనిపిస్తారు అసలు మీరు ఎప్పుడు వీడిని చూసి వాడిని చూసి ఎప్పుడు అది చాలా ఉండకుండా అంటే లోపల ఉండే ప్రజ్ఞ అది యూనిక్గా ఉంటుంది. అది ఎవరి హ్యూమన్ బీయింగ్స్ యూనిక్ పై హింసలు పర హింసలు అంటారు. ఆ యూనిక్ క్వాలిటీ ఉండడానికి అంత పన్నా లేదా మన జీవితంలో చిన్న చిన్న ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. పెద్ద పెద్ద లేకపోతే పోయినాయి జీవితం నాశనం చేసుకునే ఇన్వైట్ చేయక్కర్లేదు. వాళ్ళు ఎవరుకుంటే మనకేంటి సంబంధం. దమ్ముడిని సంపాదించుకో దమ్ముడిని చదువుకో దమ్ముంటే కష్టాలన్నీ ఎదురేడి ఆ స్టేజ్కి వెళ్ళు అది కదా క్యాలిబర్ అంటే. వాడిని చూసి వీడిని చూసి కమ్యూనిస్టులా ఆడేందుకు కుదరదు అది. అందువల్ల చెప్తున్నారు మాస్టర్ గారు ఇంద్రియములను ఆకర్షించే పని చేయుచున్న మనస్సు ప్రజ్ఞను బట్టి నడవదు. ఎప్పుడు మన మనసు ప్రజ్ఞను బట్టి నడవాలి. చాలా పెద్ద విషయం అది. ధ్యానానికి ఏదైనా పరమావధి ఉంది అంటే ప్రేరకు కానీ ఆ ప్రజ్ఞ వికాసమే. లోపుండే ఆ ప్రజ్ఞ వికసించాలి. ఆ ప్రజ్ఞ పనిచేయడం మొదలు పెట్టాలి.
ఆ ప్రజ్ఞ ధీరుడికే పనిచేస్తుంది. ధీరుడు అంటే అర్థం ఏంటంటే మాస్టర్ భాషలో తనని తాను ధరించినటువంటి వాడు ధీరుడు. వాడికి ఎవడి మీద కాదు, వాడిని వాడు ధరించుకుంటాడు. మాస్టర్ ఎగ్జామ్ చెప్పేవారు, రాముడు ధీరుడు అంటే 12,000 మంది రాక్షసులు, కరదోషణుడు కరుడు దోషణుడు ఇద్దరు 12,000 మంది రాక్షసులను వేసుకుని వచ్చారాడు అరణ్యంలోకి. రాముడు ఉన్నాడు, సీత ఉంది, లక్ష్మణుడు ముగ్గురే ఉన్నారు. వాళ్ళ గుహలో ఉంటున్నారు. పెద్ద శబ్దం వినిపిస్తుంది, భయంకరమైన అతండి హోరు శబ్దం వినిపిస్తుంది. లక్ష్మణ గబా పైకి వచ్చి ఏంటి శబ్దం వినిపిస్తుంది చూస్తే, వాళ్ళు గదలు కత్తులు డాలు పెద్ద కోరలు గేర్లు అంతా వేసుకుని 12,000 మంది వస్తున్నారు. రాక్షసులు 12,000, మామూలు 10 మంది వస్తేనే మరి రాక్షసులు 12,000 మంది అంటే మీరు ఆలోచించండి ఎంత భయంకరమైన శబ్దం ఉంటుందో అక్కడ. లక్ష్మణ గావా బాణం పట్టుకొచ్చి అని నేను వద్దని చూసుకుంటూ ఉండు, నేను రాక్షసులు వస్తున్నారు వాళ్ళ యుద్ధానికి వెళ్తా అంటాడు. అదే నాపోయాడు అయితే గుడ్లక్ తమ్ముడు వెళ్ళిరా శుభం అని అంటాడు. నాపోయాడు అంటాడు ఒక సీత లోపుకెళ్ళని చెప్పి ఇలా సంజయ్ చేసి సీతని వెళ్ళని చెప్పేసి తమ్ముడు శుభం భూయాత్ విజయ భవ అని దీవించి పంపిస్తాడు. ఆయన రామునికి పోతాడు ఆయన అలా అంటే లక్ష్మణుని పక్కన పిలిచి ఆ పని చేయి నువ్వు వద్దిన దగ్గర ఉండు నేను వెళ్తా అంటాడు. ఒక్కడే 12,000 మంది చంపుతాడు రాముడు ఒక్కడే, భయంకరమైన రాక్షసులు 12,000 మంది. అదిరా ధీరత్వం అంటే అంటాడు మాస్టర్ గారు. అలాంటి ఎగ్జాంపుల్ నేను తీసుకోవు. అలాంటి తీసుకోరు, పనికి మాలేని తీసుకుంటారు. ఇంకా ఆ జీవితం ఇంకా నికృష్టంగా ఇంకా ఇమిటేషన్తో ఇంకా ఎవరితో దేనితో అట్లా 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 ఉండి అట్లాంటి జీవితాన్ని తీసుకుంటారు తప్పిస్తే ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి కదా. బుద్ధుని ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకుంటారా? తీసుకోరా? నేను తీసుకోరు. ఆయన హోదా వదిలేసి వెళ్ళిపోయాడు కదా, మనకేం లేని కావాలి. ఆయన హోదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందమైన భార్య వదులుతాడు, అసలు భార్య అందంగా ఉంటేనే బాగుంటారు అని, అందంగా లేకపోయినా పర్లేదు కానీ అందంగా కాక లేకపోతే అన్న స్థితి మంది మన స్థితి ఎలాంటిది, అందంగా లేకపోతే బిడైపోయింది కానీ సార్ అందంగా లేకపోతే చాలు సార్ అన్న స్థితి మంది. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు బుద్ధుడిలాగా చాలా అందమైనటువంటి భార్యని అందమైన కొడుకుని వదిలేసి వెళ్ళిపోతాడు. ఎవడన్నా రాజు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? కడుపులో చల్లకాలకుండా పెంచారు ఆయన, అసలు కష్టం అంటే తెలియదు, చూడకుండా పెంచారు వెళ్ళిపోతాడా? ఆయన ఎందుకు ఎగ్జాంపుల్ కాదు నీకు? ఆయన వదిలించుకుందాం అనుకున్నాడు, మనం తగిలించుకుందాం అనుకుంటున్నాం. సింపుల్ లాంగ్వేజ్లో ఆయన వదిలించుకుందాం అనుకున్నాడు, మనం ఏమనుకుంటున్నాం తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఒక మంచి కథ ఉంది, గురుగారి శిష్యుని పిలిచి చెప్పేట శిష్యుడి దాంట్లో బోళ్ళు మామిడి పళ్ళు ఏవో పోసాడు చాలా వేసేట. ఇంకో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చేట. ఒకటి చెప్పారే నువ్వు కనిపించిందల్లా దాంట్లో, కానీ నువ్వు ఖాళీ సంచి చేసుకెళ్ళరా, ఎక్కడ నచ్చింది దాంట్లో వేసుకుంటుండని చెప్పేట. శిష్యుడు వీడు చెప్పాట అరే ఎవరైనా కనిపిస్తే ఇచ్చుకుంటూ వెళ్ళరా అని చెప్పేట. వీడు బాగా బరువు ఉంది వీడి దగ్గర, సంచి నిండా మామిడికాయలు అనుకుందాం, మామిడికాయలు చేసింది కదా అనుకుందాం, మామిడికాయలు అవి జాగ్రత్తగా వేసుకెళ్ళాడు. ఆయన ఖాళీ సంచి వేసుకెళ్ళాడు. ఈ మొట్టమొదటి ఏం చేస్తున్నాట, వెళ్తూ వెళ్తూ ఒక మాడు కనిపించాక మాడు గెచ్చుకెళ్తున్నట్ట. ఇంత సంచి ఏమైంది, పోగా ఏం మిగిలింది దీనికి, ఖాళీ సంచి మిగిలింది దీని దగ్గర. ఈ చేతులు ఒప్పుకుంటూ సంచి ఖాళీ అయిపోయింది కదా, బరువు మోసుకెళ్ళాడు కదా ఆయన. మాడి పండు భలే ఉంది, ఏంటో మాడి పండు తీసుకోండి గురుగారు. శిష్యుడు కూడా గురువే కదా, చిన్న గురువు కదా, వెళ్తున్నా కొద్ది గోన్ సంచి కదా, పెద్ద సంచి గోన్ సంచి తెచ్చుకోవాలి కదా. ఆ గోన్ సంచి వేసుకెళ్ళాడు పెద్ద సంచి. ఇప్పుడు ఏదో బ్యాగ్ వేసుకెళ్తే ఆ బరువు బోడే కావాలి, తెచ్చుకోండి అంటే పెద్ద సంచి పెట్టుకెళ్తాం కదా, ఎవడమంటే చిన్న సంచి పెట్టుకెళ్తాం మనం. ఎవరికైనా ఎవరా అంటే చిన్న సంచిని పళ్ళేసి పెట్టుకెళ్తాం, మిగతా ఇంట్లో కూలిపోతాయి అని తినలేం కదా. తెచ్చుకోరా అంటే పెద్ద సంచి పెట్టుకెళ్తాం, పట్టుకెళ్ళాడు. అందరూ గురుగారు శిష్యులు వచ్చాడు, వేయండి అని చెప్పి వేస్తుంటే ఈయనని మోతాడాడు. గురుగారు సాయంకాలం కాలం తిరిగి రమ్మన్నారు, ఆడ భుజం మీద వేసుకుని రొప్పుకుంటూ తింటాడా, ఆడు తింటాడు, ఏం తింటాడు, ఈయన తింటాడు,
కక్కులు తప్పిస్తే రొప్పుకుంటూ రొప్పుకుంటూ ఈయన వచ్చాట అరుణా అన్నాడు కదా ట్రిమ్గా హ్యాపీగా విజిల్ వేసుకుంటూ వచ్చాట. ఏంట్రా తేడా, ఆమె ఎక్కడ ఉందిరా అంటే ఎవడలో ఉంది కానీ పుచ్చుకోవడం లేదు, పుచ్చుకుంటే ఇలా బరువు అయిపోద్ది, మొయ్యటం కష్టం, ఇసుకుంటూ పోయాడు సంచి ఖాళీగా అటు చేతి ఊపుకుంటూ వచ్చాట. అది సాధన అండి. మనకి ఇచ్చుకున్నాము ఆయన, పుచ్చుకున్నాము ఆయన. నేను మీకు బట్టలు పెట్టా, మీరు నాకు బట్టలు, అందులో నేను ఎక్కువ గగ్గరే బట్టలు పెట్టాను, నా తక్కువ పెట్టాను, నా లెక్క ఎవరి రాయన. ఎంత సాసారా అండి, ఎలాంటిగా మనం పిలిచారనుకోండి, ఏంటండి ఈ సామాన్లు, చెంచాలు బాగున్నాయే, చాలా చెంచాలు కొన్నారు, అది ఫారెన్ చెంచా అయితే నాకు కూడా ఏమైనా ఆడడం అంటే ముష్టికి అసలు అసలు ముష్టి అనే పదానికి అసలు అండి దాని మీద పుసం రాయించండి, చెంచా అంత దాని బ్రతికెంత, ఫారెన్ చెంచా అయితే అదేమన్నా ఎక్కువ దాంట్లో ఏమైనా ఊరుతుందండి ఏమన్నా, ఫారెన్ అనే గ్లామర్. మా ఇంట్లో చెంచాలన్నీ పని మనిషి ఎత్తుకెళ్ళిపోయిందండి ఈ మధ్య, మాకు ఎందుకు అది ఎత్తుకెళ్ళిపోతే ఎందుకు అంటే ఆ చెంచా కావాలి, ఉదాహరణ చెప్తున్నా మీకు నేను. అట్లా ఎలాగైనా పుస్తకాలు మంచి పుస్తకాలు కనిపించారుకోండి, భలే పుస్తకాలు మీరు కలెక్ట్ చేస్తారండి. ఎప్పటి నుంచో చూస్తున్నా ఆ పుస్తకం గురించి, నేను దొరకట్లేదండి అంటే మీకు కావాలి ఆ పుస్తకం అంటే కావాలండి అంటే పని చేయండి అడ్రస్ ఇస్తాను, వాడు రాయడి పంపిస్తాడు తెగులు తీరేటప్పుడు. ఆ పుస్తకం 2000 ఎంత ఉంటుంది, ఆ పుస్తకాలు చాలా కాస్ట్లీగా ఉంటాయి, 2000 ఎంత ఉంటుంది ఆ పుస్తకం. అబ్బే అబ్బే ఇప్పుడు నేను తెప్పిస్తాను, అబ్దుల్లా రాబోయే అడ్రస్ తీసుకో, డబ్బులు తీసుకోమంటే నెక్స్ట్ టైం ఆ చచ్చినాడు ఆ ముక్కండి. నేను చేసిన పుణ్యం అది, ఆ ముష్టి వెతకి ఆ ముష్టి కర్మ తగ్గుద్ది సగం. నెక్స్ట్ టైం ఎవరి దగ్గరికి వెళ్ళి అది కావాలని అడగడం, అది కూడా కొంత పుణ్య కార్యక్రమమే కదా. అందువల్ల చెప్తున్నారు మాస్టర్ గారు, ప్రజ్ఞా వికాసం అదే మా జగన్మోహన్ గారు దానికి మంచి పేరు పెట్టి ప్రజ్ఞా విలాసం అని పేరు మంచి పేరు పెట్టాడు ఇలా. ఆ ప్రజ్ఞా విలాసం మనకు జరగదు, కష్టం అది. సత్యక నిరూపణ జగన్మోహన్ గారు ప్రజ్ఞా విలాసం అని చెప్పి బుక్ రాశారు, మరి ఇంట్రడక్షన్ వచ్చేలా తెలియదు కానీ మనకి సంస్కృతంలో షట్చక్ర నిరూపణం అనే బుక్ ఉంది, షట్చక్ర నిరూపణము అనే బుక్ ఉంది సంస్కృతంలో ఉంటుంది. దాని సర్జాన్ వుడ్రాఫ్ ఇంగ్లీష్ అయినా ఇండియా వచ్చి ఈ భారతీయులు వీళ్ళు పనికిమాలిన వాళ్ళు వీళ్ళు ఇలా వదిలేస్తే శాస్త్రాలన్నీ నాశనం అయిపోతాయని చెప్పి ఆయన ఇండియా వచ్చి పిలక పెట్టుకుని నార్త్ ఇండియాలో ఎంతోమంది బ్రాహ్మణులు సద్బ్రాహ్మణుల దగ్గర శుశ్రూష చేసి ఉపనయనం చేసుకుని పిలక పెట్టుకుని గాయత్రి చెప్పించుకుని సంస్కృతం నేర్చుకునేది పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత, చిన్న వయసులో కాదు, నేర్చుకుని భారతదేశం అంతా మొత్తం తిరిగి ఎక్కడెక్కడైతే ఆర్కేవ్స్ ఉంటాయో, ఎక్కడైతే కేవ్స్ ఉంటాయో, ఎక్కడైతే ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయో, ఎక్కడైతే ఆర్థడాక్స్ ట్రెడిషనల్ బ్రాహ్మిన్స్ ఉంటారో అవన్నీ అన్న పట్టుకుని దేశం అంతా తిరిగి భారతదేశంలో మొత్తం మంత్రశాస్త్రాన్ని అప్పటికే చాలా పోయింది భారతదేశంలో, జర్మన్స్ వాళ్ళు చాలా తీసుకుపోయారు, ఆ మిగిలిన మంత్రశాస్త్రం తాలూకు మొత్తం తాలూకు వ్రాత ప్రతుల్ని తాళపత్ర గ్రంథాలని ఆయన సేకరించి అవన్నీ ఎత్తి మళ్ళీ ఆయన రాసి దానికి ఆయన వ్యాఖ్యానం కూడా రాశారు. ఆ సర్జాన్ వుడ్రాఫ్ ఆర్థర్ ఎవలానని ఆయన పెన్ నేమ్ అది సర్జాన్ వుడ్రాఫ్. ఆయన లేకపోతే భారతదేశంలో ఈరోజు మనకి ఈ మంత్రశాస్త్రం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. ఎంతమంది మహనీయులు ఎంత ఎంత చేస్తే మనం ఎలా ఉంటున్నాం, ఈ జ్ఞాన ఆమంత్రణ మనకుంది. ఆయన ఈ షక్షక నిరూపణ అనే గ్రంథాన్ని తీసుకుని ఈ సర్పెంట్ పవర్ అనే ఒక బుక్ రాశారు ఆయన. నా 24th ఇయర్లో చదువుకున్నాను ఆయన పుస్తకాలన్నీ. ఆ సర్పెంట్ ఆఫ్ పవర్ అనే పుస్తకాన్ని తీసుకుని జగన్మోహన్ రావు గారు ప్రజ్ఞా విలాసం అని చెప్పి చాలా సులువైనటువంటి సరళమైన భాషలో ప్రజ్ఞా విలాసం అని చెప్పి పుస్తకం రాశారు. షట్చక్రాలు అంటే ఏంటి, కుండలిని శక్తి అంటే ఏంటి, కొన్ని ప్రాణాయామాలు ఏంటి, ఇవన్నీ ఆ పుస్తకంలో ఆయన రాసుంటారు. నేను ఆయన పుస్తకాన్ని చదవాలి, ఎందుకంటే ఒరిజినల్ బుక్ చదువుకున్నాను నేను కాబట్టి నాకు ఆ ట్రాన్స్లేషన్ తన పెద్ద అవసరం లేదు. నాకు ప్రజ్ఞ అది మన నుంచి వివేకం అని చెప్పుకుంటే వివేకం అనేది చాలా, వివేకం అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ నాట్ గుడ్ అది, ఏ చేయొచ్చు ఏ చేయకూడదు అనేది అది అది యాక్చువల్గా ఏది అది వివేకం అంటే. అదే జరగదు అసలు మనలో వివేకం అనేది, మనలో వివేకోదయం అంటారు దాన్ని,
వివేక చూడమని అంటారు శంకరాచార్యుల వారు. ఆ వివేకం అనేది మనలో వివేకం వివేకం అనేది కలగకుండా ప్రజ్ఞ వికాసం జరగదు. అసలు డిస్క్రిమినేషన్కే మనం చాలా దూరంలో ఉంటాం మనం. అంటే మనకు తెలుస్తుంది ఇన్ని పుస్తకాలు విన్న తర్వాత, మాస్టర్ గారు పాదం పట్టుకున్న తర్వాత, రోజు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు, గాయత్రి చేసుకుంటున్నప్పుడు మనకు తెలుస్తుంది ఖచ్చితంగా. కానీ మనకు తెలిసిన దాన్ని మనం ఏం చేస్తామో తెలుసా, మన ఇష్ట ఇష్టాలు అని చెప్పారు ఇందాక, ఆ ఇష్ట ఇష్టాలతో మనం అటు తెలిసిన దాన్ని పక్కన నెట్టేస్తాం. నచ్చడం నచ్చపోవడం దాంతో మనం మనకి ఇష్టం లేకపోతే ఆ అవతలు స్వీకరింపదగినది అయినప్పుడు కూడా దాన్ని పక్కన నెట్టేస్తాము, నెట్టేస్తాం పక్కకి. జీవితంలో అన్ని విషయాల్లో మనం అదే చేస్తాము. ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంటు, ఒరే నీకు మ్యాథమెటిక్స్ కుదరదురా నువ్వు కామర్స్ తీసుకురా చెప్పావు అనుకోండి, వాడు మ్యాథమెటిక్స్ తీసుకుంటాడు. ఇంచేత వాడు బాబాయ్ కొడుకు, వాడు మరొకడో మరొకడో మ్యాథమెటిక్స్ చేసిన ఎంసెట్ చేసి ఒక కాలేజ్ చేసి అమెరికాలో ఉంటాడు. అక్కడి నుంచి డాలర్స్ పంపిస్తుంటాడు ఇక్కడికి. దాంతో ఇంట్లో వాళ్ళు ఏమో డబ్బులు ఏదో పెద్ద కొనుక్కుంటారు. వాడి దృష్టిలో ఏంటి, అమెరికా వెళ్ళాలంటే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేయాలంటే మ్యాథమెటిక్స్ చదవాలి, మ్యాథమెటిక్స్ చదవాలంటే ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి తప్ప నేను ఎంపీసీ గ్రూప్ చదవగలను లేదా. ఇది నచ్చ నచ్చకపోవడం అంటే ఇంజనీరింగ్లో సీట్ రాదు, అమెరికా ఉండదు, అక్కడ పాస్ కొడతాడు. అవుతుందా, ఉద్యోగాల దగ్గర నుంచి, వ్యాపారాల దగ్గర నుంచి, సెలక్షన్స్ దగ్గర నుంచి, మ్యారేజ్ దగ్గర నుంచి, లైవ్లీహుడ్ దగ్గర నుంచి, ప్రతి విషయంలో కూడా నచ్చడం నచ్చకపోవడం అనే రెండు పాయింట్లు తెప్పిస్తే అది యాక్చువల్గా యాక్సెప్టబుల్ అవునా కాదా, అది జీవితానికి పనికొస్తుందా పనికిరాదా అనేటటువంటిది అది అసలు కుదరదు. నేను వాళ్ళ స్విట్జర్లాండ్లో ఒక మంచి క్లాస్ చెప్పని అడిగాను. నేను ఒక చిన్న పజిల్ ఇస్తాను మీకు, నేను అది చెప్తే నేను ఆ లెక్చర్ నేను ఇస్తా అన్న. ఏంటన్నా అడిగాను, మనందరూ యంగ్స్టర్స్ అనుకుందాం అని చెప్పా. మనందరూ యంగ్స్టర్స్ అనుకుందాం, పెళ్లి చూపులకు వెళ్తాం మనందరం అనుకుందాం. అందరూ బాగుందా ఫీలింగ్ అంటే అబ్బా చాలా భలే ఉంది ఫీలింగ్ ఉన్నదా, ముసలాడు అయిపోయిన తర్వాత యంగ్స్టర్స్ అని అనుకుని పెళ్లి చూపులకు వెళ్తాం అంటే బాగుండదు ఫీలింగ్, అబ్బా చాలా భలే ఉంది భలే ఉంది భలే ఉంది ఇప్పుడు చెప్పన్నారు అనుకుందాం. సరే మనందరం అబ్బాయిలు అమ్మాయిలుగా విడిపోదాం, విడిపోదాం బాగుంది పెళ్లి చూపులకు వెళ్తున్నాం అనుకుందాం. పెళ్లి చూపులకు వెళ్ళిపోయి వెళ్ళి ముందు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రెండు షీట్లు ఇచ్చారు, మనకి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఏం డిస్క్రిప్షన్ ఇచ్చారు, అబ్బాయిలకు ముందు పెళ్లి చూపులు, అమ్మాయి అందంగా ఉంటుంది, 5-6 హైట్ ఉంటుంది, తెల్లగా ఉంది చెప్పాలి వాళ్ళకి, ఎలా అందరూ తెల్లగా ఉంటారు అక్కడ, వాళ్ళకి ఏం చెప్పాలి, బ్రౌన్ కలర్ నా కలర్లో ఉంటే వాళ్ళు చాలా ఇష్టం వాళ్ళకి, ఎందుకు అందరూ తెల్లగా ఉంటారు కదా, సొనంకొట్టి ఉంటారు అందరూ వాళ్ళు. ఆ దేశాలకు వెళ్తే మన దేశాల్లో దిక్కుమాలిన తెలుపు అంటే ఇష్టం, ఆ దేశాలకు వెళ్తే ఆ తెలుగు పోగొట్టుకోవడం గురించి వాళ్ళు లక్షల లక్షలు ఖర్చు పెడతారు. వాళ్ళకి ఈ కలర్ని చాలా ఇష్టం, ఏ కలర్ది, బ్రౌను. వాళ్ళు ఎలా ఎందుకు అవుతారు, దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, ఎండల్లో పడి తిరిగి దానికి ఏదో కలర్స్ అన్ని పులించి లైట్లు పెట్టించుకుని ఆ బ్రౌన్ అవడం గురించి నానా బాధలు పడి ఆ స్కిన్ క్యాన్సర్ వస్తాయి వాళ్ళకి. మనవాళ్ళు ఇలా ఉంటే తెల్లగా అవడం గురించి ఈ నానా అని పులిమి వీళ్ళకి స్కిన్ క్యాన్సర్ వస్తుంది, ఆ జబ్బు రావడం మాత్రం ఖాయం. ఇలా ఈ లిస్ట్ ఇచ్చారు, తెల్లగా అమ్మాయి తెల్లగా ఉందని అనుకుంటే పొడుగ్గా ఉంది, చార్మింగ్, హైలీ ఎడ్యుకేటెడ్, ఎనర్జెటిక్, డైనమిక్, వాళ్ళ అమ్మకి నాన్నకి చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, అసలు ఆ అమ్మాయి వస్తే మా ఇంటికి చాలా ప్రాపర్టీస్ మా ఇంటికి వస్తాయి, మంచి జాబ్ ఉంటుంది, ఇది ఒక అమ్మాయి. రెండు అమ్మాయి ఉంది, నార్మల్ లుకింగ్, గుడ్ లుకింగ్ కాదు, నార్మల్ లుకింగ్, వెల్ బిహేవ్డ్, ఫాదర్ మదర్ చాలా సామాన్యమైన కుటుంబం, పెళ్లి మాత్రం బాగా చేస్తారు, వచ్చిన వాళ్ళని గౌరవంగా చూసుకుంటారు. షీఈ్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ బట్ వెల్ బిహేవ్డ్, చాలా మంచి బిహేవియర్ ఉంది అమ్మాయి దగ్గర, వెల్ కల్చర్డ్, చాలా మంచి కల్చర్ ఉన్న అమ్మాయి, చాలా బుద్ధిమంతురాలు, సాఫ్ట్గా ఉంటుంది ఈ అమ్మాయి, డైనమిక్గా ఉంటుంది, సోషల్ డైనమిక్, ఎనర్జెటిక్, ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ ఇలాంటి ఇద్దరు అమ్మాయిల్ని నీకు చూపిస్తే ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు, అఫ్ కోర్స్ దిస్ గర్ల్, ఎవరు, పొడుగ్గా ఉంది, పొడుగ్గా ఉండి రిచ్, డైనమిక్, ఎనర్జెటిక్, గుడ్ జాబ్, అందుకే నేను ఎలా ఏడుస్తున్నావు అని చెప్పి చెప్పిన తర్వాత అందుకే ఎలా ఏడుస్తున్నావు, ఎప్పుడు కంప్లైంట్ ఇస్తాం, జాతకం పట్టుకొచ్చి జాతకం చూస్తారా అని. రే పెదవా, అమ్మాయి నార్మల్ లుకింగ్, అగ్లీ ఏం కాదు, వెల్ బిహేవ్డ్ అనే పదం వాడుతున్నాంగా అక్కడ, వెల్ బిహేవ్డ్ అనే పదం వాడితే రోగమా నీకు,
ద రిచ్ క్వాలిఫైడ్ రిచ్ హైలీ ఎడ్యుకేటెడ్ సోషల్ ఎనర్జెటిక్ ఇవన్నీ చెప్తున్నది ఆగుతాడా దూకెత్తారంతే వాడు ఒప్పుకోలేదండి అదే ఏమే కాదు నేను చెప్పే వదిలే నా క్లాస్ చెప్పట్లేదు నేను చెప్పని చెప్పింది లెక్చర్ ఇవ్వలేదు అంటే వాళ్ళకి అక్కర్లేదు ఆ లెక్చర్ అలా ఎలా ఎలాగ అన్నారు అంటే సార్ 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 నీలా ఫ్యాకల్టీ లేదు అసలు నీలో అసలు ఫ్యాకల్టీ లేదు ఆ లెక్చర్ నీకు అర్థం కావాలంటే నీలో ఫ్యాకల్టీ అట్లీస్ట్ రాజు అబద్ధాలు చెప్పాలి కదా నువ్వు నాతో నీకు నిజంగా ఇది నచ్చినా చిచ్చి లేదు మాకు ఏమైనా నచ్చింది నీకు తెలుసు కదా నాకు ఏమైనా నచ్చింది నేను చెప్తాను నీకు తెలుసు షూర్గా తెలుసా తెలీదా తెలుసు మే వై షుడ్ వై టెల్ లైస్ చేయాలి నన్ను కొట్టేయాలి నన్ను కొట్టేయాలి సబ్జెక్ట్ అయినా తెలిస్తే ఇప్పుడు నచ్చిన తర్వాత నచ్చడం మొదలవుతుందేమో అట్లీస్ట్ అట్లీస్ట్ నీకు వేరే డైమెన్షన్ తెలిస్తే జీవితంలో నీకు అప్పుడు అప్పుడే నచ్చడం మొదలవుతుందేమో ఒకవేళ ఛాన్స్ కూడా నువ్వు పోగొట్టున్నావు అప్పుడు నువ్వు ఒక అమ్మాయి చాలా తెలివిగా ప్రశ్నించింది అందంగా ఉండి ఎట్లాగ డబ్బులు ఉన్న అమ్మాయి మంచి అమ్మాయి కాకుండా రూల్ ఏమైనా ఉందా అని అడిగింది అది నీకెందుకు వస్తుందని రూల్స్ ఏముండదు అందంగా ఉన్న అమ్మాయి మంచి అమ్మాయి రిచ్గా ఉండే అమ్మాయి ఇంత చదువుకున్న అమ్మాయిల్లో మంచి వాళ్ళు ఉండకూడదా అని అడిగింది ఉంటారో నీకు రారని చెప్పా నీకెందుకు వస్తారు నీ ఆస్కోపం స్ట్రాంగ్ కాదు కదా ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఆ క్లాస్లో ఓషో క్లాస్కి వెళ్ళి ఉండేదని అని చెప్పా అలా ఉంటాయి మనం ఆ లెవెల్లో ఆలోచించి మనం పనులు చేసుకోవాలి చిన్న లెవెల్లో ఆలోచించుకుని ఆ డిస్క్రిమినేషన్ ఉపయోగించుకోవాలి వారి పరిశ్రమల వ్యక్తులను బట్టి వారి సంభాషణల వల్ల ప్రేరేపించబడిన రాగద్వేషముల బట్టి వారి సంభాషణ వల్ల ప్రేరేపించబడిన రాగద్వేషం మనం క్యారీ అయిపోతాం ఇమీడియట్ క్యారీ అయిపోతాం సార్ అని మనం తిడుతున్నాడు సార్ అనగానే మనకి ఏం ఎన్ని ఏమనిపిస్తుంది చాలా కోపం వస్తుంది రాగద్వేషాలను బట్టి వాతావరణం బట్టి నడుచున్నాం ఇటు నడకచే జీవితము గమ్యస్థానము ఆనంద స్వరూపమునకు దారి తీయక చూడండి ఇటు నడకచే జీవితము గమ్యస్థానమగు ఏది ఏది మనకు ఫైనల్ గోలు ఆనంద మార్గమునకు దారి తీయక ఇచ్చాద్వేషముల వైపునకు దారి తీయును ఫైనల్ గోల్ ఏంటి మనకి ఆనంద మార్గం ఆనందం అంటే ఇక్కడ బ్లిస్సే హ్యాపీనెస్ కాదు ప్లెజర్ కాదు ఎంజాయ్మెంట్ కాదు మనకు ఆనందం అంటే ఎంజాయ్మెంటే ప్లెజరే అక్కడ ఆనందం అంటే అక్కడ హ్యాపీనెస్ కాదు బ్లిస్ అది అక్కడికి వెళ్తే ఆనందమే తప్ప మరీ ఉండదు ఇంకేం ఉండకూడదు అంటే కండిషన్స్ ఉండకూడదు ఈ రకంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను సార్ అని ఏమైనా చెప్పాడు అనుకోండి అంటే అర్థమేంటి తెలుసా వాడికి అండర్లైన్లో ఎంత ఇంప్లాయిడ్ మీనింగ్ అంటాం కదా బ్రాకెట్ ఏడు తెలుసా ఈ జన్మకి ఆనందంగా ఉండలేడు అని అర్థం సార్ నాకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది సార్ టూ బెడ్రూమ్ ఉంటే బాగుంటుంది సార్ అని అనుకోండి ఉంటే ఆనందంగా ఉంటుంది సార్ ఏంటి సార్ పిల్లలతో బట్ టూ బెడ్రూమ్ రాదు ఆనందంగానే ఉండదు నాకేదో ఇప్పుడు సంవత్సరం నెలకి నెలకి ఏదో 20,000 వస్తుంది సార్ 20,000 ఏం సరిపోతుంది సార్ 20,000 ఉంటుంది నెలకి 20,000 ఉన్నారు ప్రపంచంలో ఒక 10,000 ఇస్తే బాగుంటుంది సార్ అన్నాడు అనుకోండి 10,000 కోసం ప్రయత్నం చేయాలి 10,000 కోసం ప్రయత్నం చేసి ఆ ముక్క అంటే ఇట్ ఇస్ డిఫరెంట్ అక్కడ ప్రయత్నం చేయకుండా 10,000 రూపాయలు రాలేదు సార్ అంటే వస్తే ఆనందం ఉంటాను సార్ అంటే ఎట్లా వస్తే 10,000 రూపాయలు ఆకాశం వచ్చి కింద పడతాయా కష్టపడితే వస్తుంది వాడు కష్టపడి వచ్చేసారంటే నువ్వు వాళ్ళే వేచి ఇప్పుడు కష్టపడకుండా ఆ ప్రయత్నం వచ్చే నువ్వు చెప్తున్నావు కదా నువ్వు వేచి వచ్చేంతవరకు అంతవరకు ఆడపోక కనీసం లేదు సార్ వాడంతా సుడి సార్ అంటే నీకు లేదు తెలిసిపోతుంది కదా లేదని లేని దానికి మిమ్మల్ని ఎందుకు ఏడుస్తావు దీనికి సమాధానం ఉండదు దేనికి సమాధానం ఉండదు దీనికి సమాధానం ఉండదు అని నీకు నీకు సమాధానం ఉన్నాయి నీకు ఇష్టం లేదు నమ్మడానికి అది అంత ఏమన్నారు మాస్టర్ గారు ఇటు నడకచే జీవితము గమ్యస్థానము ఆనంద మార్గంలోకి దారి తీయక అంటే గమ్యస్థానము ఆనంద మార్గంలోకి వాడు మనం మిస్ కాకూడదు ఆనంద మార్గమే అది అది భగవంతుడిది ఇచ్చాద్వేషముల వైపునకు దారి తీయను ఇచ్చ అంటే ద్వేషం ఇచ్చ తెలుపు జీతాంతం కంపారిజన్తోనూ నచ్చరాలతోనూ నచ్చరపోవడంతోనూ శత్రువులతోనూ మిత్రులతోనూ ఇప్పుడు మిత్రుడు అంటే శత్రువు అంటే తగ్గే కదా వాడు
వెళ్ళిపోతుంది చెప్తున్నారు. కనుక ఇంద్రియములు ఇంద్రియాతముల నుండి నిగ్రహింపబడ జరగవలను. ఇది ఇంద్రియములు ఇంద్రియాతముల నుంచి నిగ్రహించబడి జరగవలను. నిగ్రహింపబడ అనగా వాణిని నిగ్రహించడం కాదు, మనస్సు ఉత్తమమైన వస్తువు చే ఆకర్షింపబడినప్పుడు సహజముగా నిగ్రహించబడ జరుగును. ఇది మేషగారు స్పెషల్ టీచింగ్ అది. దానికైనా మంచి ఎగ్జాంపుల్ చెప్పేవారు మేషగారు. ఎగ్జాంపుల్ ఏం పాటు చెప్పారు తెలుసా? చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. రోజు ఇడ్లీలు తినే అలవాటు ఉందట. వాళ్ళు ఏం చేస్తారట, ముందే రాత్రి ఇడ్లీ వేసుకుంటారట. ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదండి, అవన్నీ వచ్చాయి కదా. పూర్వం అంటే ఇడ్లీ చేయాలి చాలా పెద్ద తతంగం, నేను వచ్చేసాయి కదా, ఏం వచ్చేసినాయి గ్రైండర్లు గిన్నెలు అని వచ్చేస్తాయి. మొత్తం రోజు ఇడ్లీ వేసుకున్నాడు ఏం చేసుకుంటారట అంటే ఫ్రిడ్జ్లో పెడతారట. ముందు రాత్రి టిఫిన్ తయారు చేసి దోశలు ఇడ్లీ వేసి ఫ్రిడ్జ్లో పెడేస్తారట. మొత్తం రోజు ఇది అయిన తర్వాత ఆ ఫ్రిడ్జ్ ఇడ్లీలు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, అవి తింటారట రోజు. లేకపోతే అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు కదా, అప్పుడు ఫ్రిడ్జ్లు అక్కడవి, అప్పుడు ఏం చేస్తారట, ఎక్కడ పెడతారట, కొండలో కింద పెడతాడ తింటుంటారట, రోజు తింటుంటారట. అంటే ఎవడు వీడు తమోగుణం ఉన్నటువంటి, తమోగుణ లక్షణం ఉన్నటువంటి వాడి స్వభావం అలా ఉంటుంది. ఏది పొల్లబెట్టినవి మురగబెట్టినవి దాచుకుని తింటుంటాడు వాడు, వాడికి కమ్మగా ఉంటాయి. వాడిని ఏం చేసినా సరే వాడు మనం మానిపించలేమట. ఇందువల్ల ఆ రుచి వాడికి అభ్యాసం అయిపోయింది. మషా అంటారు వాడి దగ్గర కూర్చుని తమోగుణం గురించి, రజోగుణం గురించి, సత్వగుణం గురించి ఎన్ని లెక్చర్లు ఇచ్చినా వాడు వాడికి ఎక్కదు, వాడికి ఆ రుచి అలవాటు అయిపోయింది వాడికి. ఏం చేయాలరా అంటే వాడిని ఒక రోజు పొద్దుటే మనతో పాటు తీసుకెళ్ళి వేడి వేడిగా ఉండే ఇడ్లీ, అప్పుడే తీసినటువంటి ఇడ్లీ, దాంట్లో కొంచెం నెయ్యి వేసి దాంట్లో కొంచెం కారపొడి వేసి తినరా అని చెప్పిన తర్వాత భలే ఉన్నాయి సార్ అంటట. ఇందువల్ల అప్పుడు దాకా వాడు పాచిపోయి ఇడ్లీ తిన్నాడు కదా, పాచిపోయి ఇడ్లీ తిని 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 తిన్న తర్వాత ఒకసారి ఎప్పుడైతే ఫ్రెష్గా ఉండి ఇడ్లీ తింటాడో అప్పుడు వాడికి అది ఇడ్లీ ఇది ఇడ్లీ, అది పాచిపోయింది ఇది ఫ్రెష్గా ఉంది. అప్పుడు వాడు నచ్చడం మొదలుపెట్టి ముందు రోజు వేసుకోవడం కాకుండా మచ్చ రోజు వేగంగా లేచి ఆ పిండి రుబ్బుకుండా మరొకటి చేసి ఫ్రెష్గా ఇడ్లీ వేసుకుని తింటే బాగుంటుంది అని టేస్ట్ వాడు తెలిస్తే మచ్చ రోజు పొద్దుట లేస్తాడట. ఇంతవరకు ఏం చేస్తాడు, ఇడ్లీ ఆల్రెడీ అక్కడ ఉంది కదా, 8 గంటలు వేస్తాడట, ఆ పాచిపాళ్ళతోనే ఇడ్లీ తింటాడట. ఎందుకంటే వండుకోకలేదు కదా ఇడ్లీ కొత్తగా. ఇప్పుడు ఈ కొత్త రోజు తెలియగానే అర్లీగా లేస్తారట, ఏది వేసుకుంటారట, ఇడ్లీ వేసుకుని తింటారట, ఆరోగ్యం బాగుపడుతుందట అని చెప్తారు మాస్టర్ గారు. ఒక చిన్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మాస్టర్ గారు మనకి పండరేపురంలో ఎగ్జాంపుల్ చెప్పారు. గొప్ప ముందు చెప్పింది మన స్థాయి ఎగ్జాంపుల్ చెప్పారు. మహాత్ముడు అయ్యేటటువంటి వాళ్ళ లక్షణాలు అనేటటువంటి వాళ్ళు చేంజ్ ఎలా వస్తే చెప్తారు మాస్టర్ గారు. రామాజాచార్యులు వారు చెప్పాను నీ కదా మీకు, రామాజాచార్యుల వారి దగ్గర శిష్యుడు ఒక ఉండేవాట, చాలా గొప్ప శిష్యుడైన రామాంజుల వారు తప్ప వారికి ఆయనకు ఒక్కొక్క జాస లేనటువంటి శిష్యుడైన. సాయంకాలం పూట మాత్రం 6 అయితేనే గబగబా ఇంటికి పరిగెడుతుంటాడు. ఇంటికి పరిగెడుతుంటే రామాంజుల ఉదయం సాయంకాలం దాకా వీడు చాలా బాగా పనిచేస్తున్నాడు, ఎందుకో చీకటి పడేటప్పుడు కల్లా ఇంటికి పరిగెడుతున్నాడని చెప్పి శిష్యుడిని పంపించి రే ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడడానికి పంపించాడు. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాడు అలాగే ఆవిడ కళ్ళ పక్కే చూస్తూ కూర్చుంటాడు. అలా అన్నం తింటున్నా ఆడు ఆడు కళ్ళలో చూసి అంత ప్రేమను మాడాలి ఆవిడంటే ఆయనకి, ఆడ మూడింటే బాగుంది అనిపిస్తుంది మనకి, దొరకాలి కదా అది అనిపిస్తుంది. వాడు దొరకాలి కదా, ఆవిడ కాడు దొరికాడు మనకేం దొరుకుతాడు. అందువల్ల ఆడ చూస్తూ తింటుంటాడట. ఆడు నవ్వుకుని ముసిపూసేవాడు నవ్వుకుంటుంటూ ఉత్తమ సంస్కారం జీవులు నవ్వుకుంటూ ఆయన చేసి పెడుతుంటే చేసి పెడుతుంటే గురుగారు ఏమైందిరా అంటే ఏం చేయడు ఇంటికి వెళ్ళాక ఏం చేయడు గురుగారు, అక్కడికి సంజీవం లేదు దప్పన ఏం లేదు, అలా ఆడు కళ్ళలో అలా కళ్ళపక్క చూస్తూ తన్మయం చెందుతున్నాడు గురు గురుగారు అని చెప్పాడు. ఇలా ఉందా అని చెప్పి గురుగారు మొదటి రోజు శ్రీరంగానికి, శ్రీరంగం కాదు ఏంటిది పండరీపురానికి, పండరీపురానికి వెళ్ళారా శిష్యులందరినీ పెట్టాడు. వీడికి బెంగ ఎందుకు అలా ఆవిడ కళ్ళు మిస్ అయిపోతున్నాడు, పర్లేదులే పదాన్ని తీసుకెళ్ళాట. వీడు నా దుఃఖపడుతూ నాటం ఊరికి మళ్ళీ బాగా దుఃఖపడుతూ వెళ్ళాట. ఆ పండరేపురంలో ఆ పాండరంగడికి ముందు తీసుకెళ్ళి గురుగారు ఏం చేస్తారట అంటే, శ్రీరంగంలో రంగనాథుడు అనుకుంటాను, తీసుకెళ్ళి ఏం చేస్తారంటే కళ్ళు మూసుకురా కాసేపు అన్నట్ట. వాడు ఏ మంత్రం చెప్తారో ఏదో ఒకటి కళ్ళు మూసుకున్నట్ట, అందరినీ ఏదో మీ పని చేసుకున్నట్టు కళ్ళు చాలా సేపు అయిన తర్వాత కళ్ళు తగరా అన్నట్ట. ఎదురుగుంటా పండరేపురం ఎదురుగుంటా ఆ రంగడు ఆ పాండు రంగడు కళ్ళు కనిపిస్తున్నాయట.
ఆ కళ్ళు ఒకసారి ఈయన కళ్ళు ఎప్పగానే ఎదురుకుంటే పాండంగుడి కళ్ళు కనిపిస్తున్నాయట. ఆ కళ్ళల్లో ఆయనకి ఒక అద్భుతమైనటువంటి కాంతి కనిపించింది. మన ఇల్లు చూసి కళ్ళు మూసి చూసినా కళ్ళు చూసినా ఒక అవే కళ్ళు కనిపిస్తాయి. ఆయన సాధన వేరు, ఆయన చూసి కనిపించినాయట. కనిపించగానే ఒకసారి ఎప్పుడైతే ఆ కళ్ళు కనిపించినాయో ఆ శరీరం అంతా కూడా విద్యుత్ లాంటి ఒక వెలుగు ప్రసరించి ఆయన జీవితం అంతా కూడా ఆ పాండ్రంగడ అయిపోయట క్షణంలో. తర్వాత వచ్చి ఇంటికి వెళ్దాం పదరా అని చెప్పి ఆశ్రమం తీసుకొచ్చిన తర్వాత ఇక పాండ్రంగడ తప్ప ఆయనకి ప్రభా సృష్టి మొత్తం పాండ్రంగడిగా తప్ప ఇంకోలా కనిపించలేదుట. నేను ఇంటికి వెళ్ళిన ఇక్కడ ఉండిపోతానట. అదేంట్రా ఇంట్లో ఇంటికి వెళ్ళి మేవాడు ఎదురు చూస్తుంటుందా అంటే ఇక్కడ ఉండిపోతానట. రామంజు సార్ చాలా కష్టపడారు ఇంటికి పంపించడానికి. అది అది ఉత్తమమైనటువంటి స్థితి అంటే మనకు కూడా కల్పిస్తే బాగుంది అనిపిస్తుంది. ఎవడు కల్పిస్తాడు, ఎవడం కావాలి. ఇది చెప్తాను మీకంటే ఆ ఎగ్జాంపుల్ అది. ఇదే మాస్టర్ గారు ఇడ్లీ ఎగ్జాంపుల్ చెప్పారు. అదే మాస్టర్ గారు శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఐదు ఐదుకి అవే ఎగ్జాంపుల్స్. శబ్ద స్పర్శ రూపరస గంధాలకి అదే ఎగ్జాంపుల్. అదే మాస్టర్ ఇడ్లీ ఎగ్జాంపుల్ చెప్పారు మనస్థాయికి అన్నమయ్య కోసానికి వచ్చి. అదే మాస్టర్ గారు గమ్యస్థానమైన ఆనంద మార్గం అన్నారు కదా, అది ఆయన స్థాయిలో చెప్పారు. మనం ఎక్కడుంటాం ఈ మధ్య అక్కడే ఉంటాం. ఈ శ్లోకం ఈ ప్రతిపదార్థం జాగ్రత్తగా చదువుకోండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఏదో నావది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల. అది ఏడు పొరల్లో ఓపెన్ అవుతుంది ఆ స్టోరీ. ఆ నావ స్టోరీ చూసారా మాస్టర్ గారు వేసి చాలా బాగుంది కదా మాస్టర్ గారు, ఏంటంటే నీ మొహంలా ఉందరా అని చెప్పి ఆయన నాకు ఒక లెవెల్ చెప్పారు. ఒక ఫస్ట్ లెవెల్ చెప్పారు దాన్ని ఎట్లాగా దాని అంతరార్థం తీసుకోవాలో చెప్పారు. ఇలాంటి సెవెన్ లెవెల్స్ ఉంటారా అని చెప్పారు. నా అదృష్టం ఏంటంటే మచిలీపట్నం రావడానికి వన్ డే ముందు నేను మాస్టర్ గారు భారతి కుమార్ గారు ఆయన భార్య అందరూ కలిసి మమతా హోటల్లో ఉన్నప్పుడు సరిగ్గా రాత్రి నన్ను 11:30 లేపి ఇప్పుడు నా రూమ్కి వచ్చి లేపి పదరాజ్యంగా ఒక ఇంటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి ఏ కోర్స్ అయితే మాతో చేయిస్తారో ఫస్ట్ లెవెల్ మొత్తం మాస్టర్ చేయించారో ఆ కోర్సులో మాస్టర్ ఆయన పల్వన్ కోర్స్ అంటారు దాన్ని మాస్టర్ గారికి ఆయన మేనేజ్డ్ అవుతాట. ఆ ఇంటికి తీసుకెళ్ళాను నన్ను. ఆయన అప్పుడు చనిపోయారు లేరు ఆయన ఫోటో పెద్ద ఫోటో ఉంది ఆయన సినిమా హీరోలో ఉందని ఆయన ఏదోలో సినిమాలో హీరో యాక్ట్ చేశారు ఆయన ఆ ఫోటో ఉందనమాట. ఆయనది తీసుకెళ్ళి అరే మీతో కోర్స్ చేస్తున్నారు కదా ఈయన పల్మన్ మాస్టర్ అయినా ఎవరు తెలియదు ఆయన మాస్టర్ ఆ ఆవిడ కూడా తెలీదు ఆమె ఆయన చనిపోయి జరగాలం అయింది. ఆయన మిస్సెస్ రాగానే కృష్ణ వచ్చావరా కృష్ణ వచ్చా ఎంతకాలంకి వచ్చారా కృష్ణ అని చెప్పి పెద్దామన్నమాట. కౌకి మాస్టర్ గారిని పడేసుకుంది. ఏం లేదు అత్త మనవాడు ఉన్నాడు అబ్బాయి మా ఆయన చూస్తానంటేని పట్టుకొచ్చానన్నారు. ఒక చోట పల్మన్ కోర్స్ మాస్టర్ అయినా అని చెప్పి ఆయన చూపించి మళ్ళీ వెళ్ళిపోయి మీ ఇద్దరు మమతా హోటల్ కింద పడుకుని మచ్చరోజు వచ్చి అది అదొక సీన్ చూపించారు కదా నెక్స్ట్ సీన్ చూపించడం కోసం మచిలీపట్నం పంపించారు. ఇదేమో ఒక 20-36 ఇయర్స్ నుంచి ఆ సీన్లు నేను చూస్తూ ఉన్నాను. అంటే అదృష్టం మాస్టర్ గారు ఆయన గురువు అయితే అదృష్టం. ఏ కోర్స్ నాకు చేయించారో ఆ ఫోటో ఎవ్వరు చూడలేదు మా గ్రూప్లో. ఎక్కడ విజయవాడలో ఇల్లు కూడా కొట్టేస్తుంటారు మేడం సందులో అక్కడ ఉంది ఇల్లు. అది ఆ కథకి 7 లేయర్స్ ఉన్నాయంట. ఆ చిన్న కథకి ఒక లేయరు తెలుస్తున్న కొద్దీ ఒక ప్రజ్ఞ అనేది వికసిస్తూ ఉంటుంది మాస్టర్ చెప్పారు. ఆ ప్రజ్ఞ వికాసం జరగడం సేపు ఆ సెకండ్ లేయర్ ఆఫ్ అంతరాత్మ అనేది మనకు ముందుకు రాదుట. ఇది ఓకే ప్రేర్ చేసుకుందాం.